హాయ్. వావ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్లీ మీలాంటి గొప్పవారు ఇలా కళ్ళు నెత్తికెక్కిన వారు మెంటనే కింద పడిపోతే కానీ మా షోకి రావడం అనేది మా పూర్వజన్మ సుకృతం. ఈ జన్మ ఏ జన్మ బంధము, ఎన్నెన్నో జన్మల బంధం, ఇంకేమైనా పాటలు అవన్నీ. జోక్స్ అపార్ట్, ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. రాగానే ఒక మంచి ప్లాంట్ ఇస్తాము, దాట్ ఈస్ బికాస్ నువ్వు ఈ మదర్ నేచర్ని ఎప్పుడు గుర్తుంచుకొని నేచర్ని సేవ్ చేయడానికి ఏదో ఒకటి నీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోమని నిరంతరంగా నిరంతర వార్తా శ్రవంతిలాగా ఇది గుర్తు చేస్తూ ఉండడానికి అనమాట. ఇది చాలా అరుదైన మొక్క, సో నేను బాగా చూసుకుంటాను ఈ మొక్కని. ఆ మొక్కని బాగా చూసుకో, అలాగే మన నేచర్ని సేవ్ చేయడానికి ఏం చేస్తున్నావు, ఒకవేళ ఏమీ చేయకపోతే ఈ రోజు నుంచి అన్నా ఏదైనా చేయాలి, సో ఏం చేయబోతున్నావు? ఈ మొక్కని బాగా పెంచుతాను. ఆ మొక్కని సేవ్, ఈ మొక్కని పెంచితే నేచర్ మొత్తాన్ని సేవ్ చేసినట్టు కాదు. అలా కాకుండా ఇన్ జనరల్ నీ లైఫ్ స్టైల్లో, నీ ఎవ్రీడే లైఫ్ స్టైల్లో ఏదో ఒక చిన్న చేంజ్. బేసిక్గా ఇప్పుడు మనం సూపర్ మార్కెట్స్ కానీ ఎక్కడైనా బయటకు కానీ వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ని కంప్లీట్గా అయితే తీసుకోవడం మానేశాను. ఇప్పుడు నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి, నాకు తెలిసిన దగ్గర నుంచి కూడా వాళ్ళు కూడా మానేసేలా చేస్తాను. సూపర్, గుడ్ జాబ్. హాయ్ రేవంత్ గారు, వెల్కమ్ టు లెట్స్ టాక్ మ్యూజిక్ విత్ సోనీ కమాండూరి. హలో సోనీ గారు. గారు బూర్లు ఎందుకులే ఇప్పుడు కానీ. సో ఫస్ట్లీ ఈరోజు మన గెస్ట్ రేవంత్ గారు. వీ డోంట్ నీడ్ ఎనీ ఇంట్రడక్షన్, అందుకే మన స్టార్టింగ్లో ఉన్న క్లిప్ కూడా తీపిచ్చేసాను. ఎందుకంటే రేవంత్ గారికి ఇంట్రడక్షన్ ఇచ్చే అంత, బట్ జోక్స్ అపార్ట్, మన తెలుగు రాష్ట్రాలకే పరిమితి కాకుండా ఇండియా లెవెల్ మొత్తం ఏమంటారు, రేవంత్ అంటే ఒక ఒక స్టాండర్డ్ సెట్ చేశాడు రేవంత్. సో వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి నువ్వేంటి కోతిలాగా ఉండాల్సింది, థ్యాంక్ యూ సో మచ్ అని మాట్లాడుతుంటే నాకు ఎట్లుంది తెలుసా, ఏంటిది ఎవరన్నా పనిష్ చేశారా మా ఇద్దరిని ఇలా మాట్లాడాల్సి వస్తుంది? లేదు లేదు, అలా ఏం లేదు. చూస్తున్నాం, ఇంటర్వ్యూస్ రియల్లీ చాలా బాగున్నాయి, అండ్ డెఫినెట్లీ ఈ షో చాలా బాగా సక్సెస్ కూడా అయింది యాక్చువల్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వద్దు ప్లీజ్ చెయ్యి, నటన చేయకు, చెయ్యి అది చేయకు అనాలి, డైలాగ్ చెప్పడం రావాలి యాక్చువల్లీ. అవును, ఆ డైలాగ్ ఉన్నది ఉన్నట్టు చెప్తే నేను ఎందుకు అవుతా, నువ్వు చేసేది చెయ్యొద్దు అని చెప్పడానికి నటన చేయకు అంటుగా. అంటే నేను చేయబోయేది కూడా మీరే చెప్పేస్తారా? ఎస్. ఓకే, లెట్స్ టాక్ మ్యూజిక్ విత్ సోనీ కమాండూరి. ఓకే, సో సోనీ చెప్తుంది నువ్వు చేయాలి, లెట్స్ టాక్. సో ఫస్ట్లీ ఎప్పుడు పాడడం స్టార్ట్ చేసావు నువ్వు? వెన్ వాజ్ ద ఫస్ట్ టైం యూ సాంగ్? అంటే ఇంట్లో పాడడం కాదు, ఒక స్టేజ్ పైన, ఒక రికార్డింగో, అలా ఎప్పుడు ఫస్ట్ టైం నువ్వు పాడింది, ఏమైనా గుర్తుందా? 2007 లో నువ్వు ఫస్ట్ పాడావు, ఫస్ట్ స్టేజ్ పైన. స్టేజ్ పైన మామూలుగా నేను యాక్చువల్లీ వేదిక్ బ్యాక్గ్రౌండ్ స్కూల్ మాట, అంటే పొద్దున్న భగవద్గీత, సాయంత్రం వేదం. సో అలాగా కాంపిటీషన్స్లో బాగా ఇంట్రెస్ట్ ఉండేది, కొంచెం వాయిస్ బాగుండేదని చెప్పి అందరూ ఎంకరేజ్ చేసేవారు. అలాగా ఫస్ట్ టైం నేను నేర్చుకున్న పాట నీవు లేక వీణ పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది అని చెప్పి ఇలాగా ఇలా స్టార్ట్ చేశాను. అండ్ తర్వాత ఫస్ట్ రియాలిటీ షో ఐ మీన్ పార్టిసిపేట్ చేయడం కానీ, లేదా ఫస్ట్ టైం ఇట్లా టెలివిజన్లో అన్నది కానీ 2008 ఫస్ట్ టైం. ఓకే, సో ఫస్ట్ టైం స్టేజ్ పైన పాడిన పాట నీవు లేక వీణ. స్టేజ్ పైన పాడిన పాట ఫస్ట్ టైం నేను పాడింది అల్లా శ్రీరామ, అంటే ఆడిషన్స్కి. తర్వాత చెలియా చెలియా చెలియా, అదే తర్వాత వీణ వేణువైన సరిగమ విన్నావా. ఇదంతా ఏది కాంపిటీషన్ కోసం? ఓ, డైరెక్ట్ ఆడిషన్స్ కాంపిటీషన్? నీ ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్? దాని ముందు ఎప్పుడు స్టేజ్ మీద పాడడం, మైక్ పట్టుకొని పాడడం ఇవేవి లేదు? లేదు. వావ్, ఓకే. కానీ మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి రేవంత్ గురించి, తన మెమరీ ముందు బుక్కులు కూడా పనికిరావు. అండ్ అలా కాదు, తనకి ఏ రోజు ఎప్పుడు ఏం జరిగింది ఏం ఇప్పుడు చెప్పాడు కదా లిస్ట్, 2007లో ఆర్డర్తో సహా చెప్పేశాడు. అలానే తన మెమరీ చాలా 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 బాగుంటుంది. అండ్ సాంగ్స్ కానీ లిరిక్స్ కానీ
నేను రేవంత్ ఒక సుమారు ఒక 50 షోస్ చేసి ఉంటాము ఈజీగా ఈజీగా అండ్ మా ఇద్దరే మేమిద్దరం కాంబినేషన్ లోనే ఒక 30 షోస్ అయితే చేసి ఉంటాము అండ్ మేము అబ్రాడ్ ట్రిప్ కూడా వెళ్ళాము అండ్ ఆల్ షోస్ ఆర్ సూపర్ డూపర్ హిట్ ఎస్ మన ఇద్దరి కాంబినేషన్ లో ఫస్ట్ షోయే హ్యూజ్ లెవెల్ క్రౌడ్ తో పెద్ద రేంజ్ లో జరిగింది న్యూ ఇయర్ ఈవెంట్ 2015 న్యూ ఇయర్ ఈవెంట్ చెప్పాన ఇయర్లు డ్రెస్ కూడా గుర్తుంది కదా నీకు బ్లాక్ డ్రెస్ ఓకే సింగిల్ పీస్ అని చెప్తే బాగుండదు అని చెప్పి బ్లాక్ డ్రెస్ అని చెప్పి స్టార్ట్ అయింది అల్లరి మనకి ఎపిసోడ్ అంతా ఇంతే అమ్మయ్య ఫైనలీ స్టార్ట్ అయింది సో అలాగా అండ్ తర్వాత చాలా వర్క్స్ కానీ ఈవెన్ రికార్డింగ్స్ కానీ ఈవెన్ లైవ్ కాన్సర్ట్స్ కానీ నేను తను మేము ఒక 10 డేస్ అబ్రాడ్ ట్రిప్ కూడా వెళ్ళొచ్చాము మోస్ట్ మెమరబుల్ ట్రిప్ అదైతే పాపం ఆవిడ ఫోన్ కూడా పోయింది నా ఐపాడ్ కూడా పోయింది లక్కీలీ దుబాయ్ ఎయిర్పోర్ట్ మొత్తం ఒక 3-4 సార్లు తిరిగి 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 సంపాదించాడు మళ్ళీ నా కోసం ధన్యోస్మి యా సో కమింగ్ టు అవర్ షో మన షో ఒక సెగ్మెంట్ ఉంటుంది దట్ ఈస్ కాల్డ్ పీజే ఆఫ్ ది డే పీజే అంటే పూర్ జోక్ పూర్ జోక్ అంటే నా లెవెల్ జోక్స్ నీకు తెలుసు కదా నా జోక్స్ ఎలా ఉంటాయో బాగుంటాయి యాక్చువల్లీ అలాంటి జోక్ తో స్టార్ట్ చేస్తాం వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ మస్కిటో అండ్ అ ఫ్లై మస్కిటో అండ్ ఫ్లై మస్కిటోకి ఫ్లైకి డిఫరెన్స్ ఏంటి రెండు గాలిని ఎగురుతాయిగా కాదు మరి అ ఫ్లై కెన్ ఫ్లై బట్ అ మస్కిటో కెనాట్ మస్కిటో అంటే ఈ రౌండ్ కి న్యాయమైన థీమ్ ఇది యాక్చువల్లీ అది అలా ఉండాలి అంటే ఇప్పుడు నువ్వు ఎన్నో టెన్షన్స్ నుంచి ఆ బయట ఆ స్ట్రెస్ నుంచి మన షోకి రాగానే మైండ్ ఫ్రెష్ అవ్వడానికి అందరూ ఫేస్ వాష్ చేసుకుంటారు ఇలా పీజేతో బ్రెయిన్ వాష్ చేస్తారు సో నెక్స్ట్ టైం నుంచి మీరు ఎప్పుడైనా టెన్షన్స్ లో ఉంటే మస్కిటోకి ఫ్లైకి డిఫరెన్స్ ఏంటి అన్న క్వశ్చన్ మీరు ఆలోచించండి మీ టెన్షన్ అంతా పోతుంది ఈ ఎపిసోడ్ చూసి టెన్షన్ ఎందుకు అండగా సోనీ ఉండగా అబ్బేసినాయి బుద్ధులని అబ్బేసినాయి యాంకర్ బుద్ధులని కమాన్ ఓకే సో రేవంత్ నువ్వు ప్లేబ్యాక్ సింగింగ్ లో ఫస్ట్ పాడిన రికార్డింగ్ ఏంటి ఎవరికి పాడావు నేను ఫస్ట్ పాడిన సాంగ్ ఒకేసారి రెండు మూడు సాంగ్స్ పాడాను యాక్చువల్లీ 2000 ఒక సాంగ్ తర్వాత ఒకటి పాడాలి కదా అంటే పాడడం అనేది అయితే విత్ ఇన్ వీక్ లో ఒక 2-3 సాంగ్స్ పాడడం జరిగింది బట్ ఫస్ట్ రిలీజ్ అయిన సాంగ్ అంటే ఫస్ట్ పాడింది వందే మాతరం శ్రీనివాస్ గారికి అండ్ అలాగే దీపన్న వాళ్ళ బ్రదర్ ప్రవీణ్ గారికి ఆయన సప్తస్వరాలను ఒక షో ద్వారా చూసి నేను శ్రావణ భార్గవి కలిసి డోలా డోలా అనే సాంగ్ పాడాం అన్ఫార్చునేట్లీ మూవీ రిలీజ్ అవ్వలేదు ఈవెన్ వందే మాతరం గారికి కూడా రిలీజ్ అవ్వలేదు అబ్బా అనుకునే చాలా ఫీల్ అయ్యాను బట్ ఓకే మనం ఇప్పుడు కూడా ఎట్లా అంటే నెవర్ గివ్ అప్ ఉన్న యాటిట్యూడ్ అన్నమాట ఇవాళ ఇది కాకపోతే ఇంకోటి మా హా అయితే సంవత్సరం 2 సంవత్సరాలు ఆ తర్వాత మందే అన్నట్టు ఉంటుంది ఐ మీన్ ఆ పాజిటివ్నెస్ లేకపోతే మన యాక్చువల్లీ ఇలాంటి కాంపిటేటివ్ ఫీల్డ్లో మనం నిలదొక్కడం చాలా కష్టం సో అలాంటి ఆ రెండు కూడా మంచి పాటలు అందులో దీపన్న వాళ్ళ బ్రదర్ చేసిన సాంగ్ అయితే డోలా డోలా గుండెల్లో గోలే గోలా హోలా హోలా దీవుళ్ళో వాలా చాలా బాగుంటుంది ఇది వెస్టర్న్ సాంగ్ అంటే అంత ఐడియా ఉండేది కాదు ఓకే వెస్టర్న్ ఇలా పాడాలి ఆ మెలోడీ అన్నప్పుడు ఇలా ఉండాలి లేకపోతే క్లాసికల్ ఇలా ఉండాలి అంత ఐడియా ఉండేది కాదు అంటే నేను సీ ఐమ్ నాట్ ఎ ట్రైన్ సింగర్ సో ఇంకా నేర్చుకొని వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చే లోపల మళ్ళీ ఈ ఉన్న ప్లేస్ కాస్త పోద్దేమో భయంతో ఇలాగే నేర్చుకొని విని ఎక్కువ వినికిడి జ్ఞానంతో నేర్చుకొని చాలా ఎక్కువ ఆ తర్వాత ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది గురువులు కానీ నా మెయిన్లీ నా ఇంట్రెస్ట్ అలాగా పాడుతున్న టైంలో ఆశీర్వాద్ సార్కి ఎక్కువ డివోషనల్ సాంగ్స్ పాడేవాడిని ఒకసారి కీరవాణి సార్ గురించి కాల్ వస్తే భాషా గారికి సీడీ లాగా పంపించమంటే పంపాము నేను రాహుల్ ఇద్దరం ఒకేసారి ఇచ్చాము మమ్మల్ని ఇద్దరిని వెంట ఇచ్చిన రోజు ఈవినింగే పిలిచారు రామరామ కృష్ణ కృష్ణ అనే మూవీకి కోరస్ ఇలాగా కావాలి ఇలా కొత్త సింగ్స్ అనగా వెళ్ళాం అలా జర్నీ స్టార్ట్ అయింది తర్వాత మర్యాద రామన్న మర్యాద రామన్లో అంటే అది ఎన్నేళ్ళకు పెద్ద పండుగ వచ్చే గ్రూప్ సాంగ్ ఈ మూవీలో వచ్చే బిట్ సాంగ్స్ కానీ అండ్ ఇదే మూవీలో ఎండ్ సాంగ్ ఆవిడ నీళ్ళల్లో దూకేసినప్పుడు
ఈ మూవీ ఇలాగే బిట్ సాంగ్స్ అవి పాడడంతో నాకు ఫస్ట్ టైం ఇలాగా చాలామంది కాల్ చేశారు. అంటే మన సింగర్స్లో డెఫినెట్లీ ఎవరు పాడినా కూడా ఇది బాగుంది బాగుందని. అలా పాడిన టైంలో గీత వాళ్ళందరూ ఎలాగో రికార్డింగ్ దీంట్లో ఉన్నారు. శ్రీకృష్ణ అన్న అందరూ కాల్ చేస్తారు. తర్వాత హనుమాన్ బాబాయ్ నువ్వు పాడిన బిట్ సాంగ్ చాలా బాగున్నాయి బాబాయ్, ఇంత ఎలా బాగుంది అలా బాగుంది అని చెప్పి అట్లా రాగానే వావ్ నా పాట ఫస్ట్ టైం వచ్చింది చూడొచ్చు సినిమా, ఒక చిన్న యాంగ్జైటీ అండ్ అలా యాక్చువల్ జర్నీ అలా స్టార్ట్ అయింది. సో నేను చాలా షోస్లో చెప్పాను, ఎన్నిసార్లు చెప్పాను, మరీ ఎన్నిసార్లు చెప్తే నాకన్నా ఆయనకి ఇష్టం అవుతుందేమో. ఐఎమ్ హియర్ టుడే బికాస్ ఆఫ్ మై హార్డ్ వర్క్. అట్ ద సేమ్ టైం కిరవాణి సార్ ఎంత చెప్పినా తక్కువ ఆయన గురించి. సో ఆయన వల్ల డెఫినెట్లీ బిఫోర్ రేవంత్ ఆఫ్టర్ రేవంత్ అన్నట్టు ఉండేది. ఇప్పుడు చాలామంది అడుగుతారు కదా లైక్ సి హౌస్ యువర్ జర్నీ లైక్ బిఫోర్ ఇండియన్ ఐడల్ ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ అని ఎలా అడుగుతారో అలాగా, ఐ మీన్ బిఫోర్ రేవంత్ ఎలాగ ఉండేవాడు తర్వాత ఓ రికార్డింగ్ స్టూడియో ఇలా ఉండాలి మనం, ఐ మీన్ నేను అసలు చాలా అల్లరి. అవును అలాంటిది చూస్తుంటే నాకు ఇంకా చాలా అల్లరి. నాతో పాటు ఇంకో దుర్మార్గుడు కూడా ఉన్నాడు, వాడి గురించి తర్వాత చెప్తాను. సో నేను ఎంత అల్లరి అంటే అసలు అబ్బా అసలు ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎవరికైనా అల్లరి తగ్గుతుంది, నాకు ఏజ్తో పాటు అల్లరి కూడా పెరుగుతూ వస్తుంది. అలాంటి టైంలో ఓకే కిరవాణి సార్ దగ్గరికి వెళ్ళాక ఇలా ఉండాలి అలా బిహేవ్ చేయాలి ఇలా ఉండాలని చెప్పి చాలా నేర్చుకున్నాను. నిజంగా అదొక మంచి స్కూల్. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఫస్ట్ రౌండ్. ఇట్స్ కాల్డ్ డమ్ సాంగ్స్. డమ్ సాంగ్స్ అంటే నంశరాజే బట్ పాటలు గెస్ట్ చేయాలి. సో పాటలు కాబట్టి డమ్ సాంగ్స్. సో నేను ఒకటి అడుగుతాను, నువ్వు ఒకటి అడుగు. నువ్వు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తావా నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తానో చూద్దాం. పాత పాట ఫస్ట్ అక్షరం రా. నేను కొంచెం డమ్ సార్, ఇట్స్ వీక్ యాక్చువల్లీ. సోనీ నువ్వు, నువ్వు నేను ప్రేమను నేను నువ్వు అంటూ నీవు లేక థర్డ్ లెటర్ స్పైక్సా కిరీటం. సాంగ్ కిరీటంతో పాటే ఉన్నాయి. థర్డ్ అక్షరం కిరీటంలో కీ. కృష్ణ గారు ఆయన హీరో, ఆయన మూవీలో నటించిన పాట ఆకాశం ఒక కిరీ సింహాసనమా. పాత మూవీ అన్నారు కదా కృష్ణ గారి పాత మూవీ అంటే ఏమున్నాయి. ఆయన యాక్షన్ చూపిస్తుంటే మీరు అతను కూడా దిట్టు చూడాలి. ఓకే కృష్ణ గారు, కృష్ణగాడి వీరప్రేమ గారు కాదు పాత సినిమా, పాత సినిమా అన్నారా. కృష్ణగాడి వీరప్రేమ కాదు అట పాత సినిమా. అల్లూరి సీతారామరాజు మూవీ అది. మూవీ అందులో పాట సరిపోయింది. అల్లూరి సీతారామరాజు పాటలే ఉన్నాయి అక్కడ గుర్తించుకుంటాను. అచ్చా దరికి రాబోకు రాబో రాజా, రాజా థర్డ్ నేమ్ రాజా. రాజా చెప్తా ఏదో పాట ఉంది చెరువు దగ్గర పాట కదా ఇది. రారా కృష్ణగారి మూవీ అట చాంగురే బంగాల్ బంగారు రాజా. ఇది డిలీట్ అండి, అంత సీన్ లేదు ఇవే ఉంటాయి.
నేను ఫోర్త్ వర్డ్ కూడా ఇందులో నిన్న మూడే అన్నాను. నెక్స్ట్ చెప్పచ్చు ఆ పాటేగా లిరిక్సేగా రాజపుత్రం సరంగా. ఫస్ట్ వర్డ్ కట్ చేసిన తర్వాత టైం ఎంత ఎంత వాచ్ వాచ్లో మొదటి పదం వా వస్తాడు నారాజు వస్తాడు నారాజుకి వస్తాడు నారాజు ఓకే దేవుడా వస్తాడని వాచ్ ని కూలీ చేసి చెప్పాల్సి వచ్చింది బట్ గుడ్ గెస్ ఇప్పుడు నువ్వు యాక్షన్ నేను చూస్తే ఎంత బాగా చేస్తావు నాకు రాదని ముందు నీకు వచ్చిందే యాక్టింగ్ ఇట్స్ ఓకే యువర్ చైల్డ్ ఆర్టిస్ట్ రే హే చైల్డ్ ఆర్టిస్ట్ కమ్ ఆన్ స్టార్ట్ యాక్టింగ్ తెలుగు పాటలే ఇస్తాను అన్ని ఈజీగా చెప్తుంది అమ్మాయి కొత్తదా కన్నులు కన్నులతో చూసే కొత్తది కదా కాటుక కన్నులే మెరిసిపోయే పిల్లడా నిన్ను చూసి ఇలాంటి పాటలు నాకు ఇవ్వచ్చు కదా మా టీం అంతా అంతా ఇదే పార్షాలిటీ టువర్డ్స్ గెస్ట్ ఫుల్ నేను ఇలా అన్నాను కాబట్టి నువ్వు చెప్తావు వస్తాడు నువ్వు చేసి చూపించాల్సింది అలానే కాదు ఇప్పుడు ఇలా అన్నాను కాబట్టి అది ఏం బ్రో కాటుక అనగానే కను ఇప్పుడు కొత్త పాట అదే ఇట్ సాంగ్ హీరో చిరంజీవి గారు లేటెస్ట్ మూవీ ఇది ఖైదీ 150 ఖైదీ పువ్వుల ఖైదీ మూవీలో ఇది బుస్ పావు బుస్ బుస్ వాట్ ఇస్ దిస్ చూడటమే రేవంత్ గారితో చీటింగ్ చేపిస్తున్నారు ఖైదీ మూవీలో బుస్ అన్నతో సాంగ్ ఏముంది బుస్ అన్న పాట ఫస్ట్ లెటర్ బుస్ నాలుగు లెటర్ బుస్ ఫస్ట్ లెటర్ వర్డ్ బుస్ భయం రౌద్రం రౌద్రం కోపం రౌద్రం రుద్రం థర్డ్ వర్డ్ కట్ చేస్తే ఇసిరేయాలా వదిలేద్దా వెళ్ళిపో 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 మీకు చెప్పడం మీకు మీకు చేయడం అట్లా చెప్పడం అట్లా అర్థం కావట్లేదు చూడు అటేటో చూస్తే నీకు ఎలా తెలుస్తుంది ఓకే మూడో అక్షరం మూడో వర్డ్ వెళ్ళిపో పో పో ఫస్ట్ పోరా పోవే దాయి దాయిదా మన దాయి పోదా పోదామా పోదా రగులుతో మొగలి పోదా అది మేలగా చెప్పాను నేను గడి చెప్పావు చెప్పలే నాగినివో అన్నానా అబ్బా మాకు రీల్లో అన్ని రికార్డ్ అయ్యింది చా ఇందాకగా చెప్పానంట చాలా చేశారు చూసారా యు లాస్ట్ ఇట్
కానీ చెప్పాను కదా నేను ఏంటి ఎపిసోడ్ అయిపోయే టైం కా అనవసరం చెప్పేనా లేదా చెప్తే గ్రేట్ అని చెప్పాను లేదా నాకు అంటే ఖైదీ అనగానే ఏం గుర్తొచ్చింది చెప్పు ఖైదీ అనగానే జైలు అండమాన్ నికోబార్ ఇవన్నీ గుర్తొచ్చాయి ఆ మరి అదే మరదగా మూవీ అంటే ఫస్ట్ ఆఫ్ అంతా పోన్లే కష్టపడి ఫైనలీ అటు ఇటు పో దా అటు లూట్రా అని చెప్పి మొత్తానికి నీకు చెప్పా నేను పోదా ఎట్లా చెప్తాను నేను నీకు చెప్తా వింటావా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయకు నీ చెప్పావు కానీ చిరంజీవి విధంగా చెప్పారు రగులుతో అంటే ఇలా ఇలా అని చెప్పి నేను అప్పటి నుంచి ఇలా అనలేదు నువ్వు బుస్ నాకు అసలు తెలియదండి ఏమండి ఇది మీరు చూస్తారు ఎపిసోడ్ చూసాక ఎపిసోడ్ చూసిన తర్వాత యూట్యూబ్ లో మీ కింద కమెంట్స్ కావాలి నాకు రగులతో అనడానికి అది కాదు బుస్ అని చెప్పింది ఒక్క నిమిషం అది కాదు లేకపోతే రగులతో ఉంది అని అంటే అయిపోయింది అప్పుడు ఖైదీ అనగానే గుర్తు హలో నేను ఈ సినిమా వచ్చినప్పుడు నేను నా పూర్వజన్మలో ఉండే నేను పుట్టడం కాదు నా పూర్వజన్మలో అప్పుడు ఇంకా ఎంజాయ్ చేస్తుండే మీరే కదా నేను అంతే బట్ యూ వాచ్ దట్ మూవీ ఐ డెంట్ వాచ్ ఇట్ అది నా తప్పు కాదు ఇప్పుడు చూడండి ఇంటికి వెళ్ళాక బట్ సూపర్ బానే గెస్ చేశారు నాలాంటి చెత్త యాక్టింగ్ ని కూడా ఏ మంచి యాక్టింగ్ అది యాక్చువల్లీ చైల్డ్ ఆర్టిస్ట్ నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్ ఓకే యువర్ టర్న్ నా టర్న్ యూ టర్న్ కాదు నీ టర్న్ సినిమా సినిమాలోనే ఆరు వర్డ్స్ ఉన్నాయి ఆరు అక్షరాలు ఉన్నాయి సిక్స్ లెటర్స్ వర్డ్ సినిమా పేరు పాతదా మరీ పాతది కాదు అసలు మీడియం సిక్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ వచ్చింది సినిమా పేరు గెస్ట్ చేయాలి సినిమా పేరు గెస్ట్ చేయక్కర్లేదు కానీ చెప్పడం కష్టమే అది ఇప్పుడు ఇప్పుడు ఈ టైంలో ఎట్లా చూపిస్తాను నేను రాత్రి పగలు అలాగా సాయంత్రం అయితే అయితే అని చెప్పి కథ చెప్తున్నావా అయితే హీరో వచ్చి ఓకే పరిమళమా నాకు రాదు ట్రై చేస్తా ఏదో రెయిన్బో ఆకాశం ఆకాశం నింగి ఆకాశం నింగి అంతకుమించి నాకు తెలుగు రాదు హరివిల్లు ఇంకా సాయంత్రం రాత్రి రాత్రి ఫస్ట్ది రాత్రి 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 ఆకాశం రాత్రి ఆకాశం ఎందుకంటారు చుక్కలు మూన్ మూన్ ఇలా చెప్పావా నువ్వు మూన్ని తెలుగులో చందమామ చందమామ చంద్రుడు చందమామ చంద్రుడు తర్వాత మామ చందమామ జూపిటరా చంద్రుడు ఇంకేమున్నాయి చాంద్ నిషీది నిషీది అంటే రాత్రి సారీ నిషీది అంటే చీకటి కంప్లీట్ కారు మబ్బులు ఉన్న చీకటి అని ఇప్పుడు నా తెలుగు పరీక్షలా ఉంది నన్ను అంశరా చాడుతున్నట్టు లేదు నువ్వు ఫస్ట్ పదవే చెప్పలేదు ఇంకా రెండో పద ఏం చెప్తావు రెండో పద చెప్పేస్తా ఈజీ అది రెండో చెప్పు దాని తర్వాత ఫస్ట్ ఆలోచిద్దాం ఓకే చంద్ర సెకండ్ హామ్ బ్లైండ్ అంధకారం రాత్రి డార్క్ చీకటి చీకటి వెలుగు చీకటి మాకు ఎన్ని షీది ఓకే నీ గురించి నేను మాట్లాడతాను ఫస్ట్ వర్డ్ ఏమో చంద్రుడు ఇంకో పదం చంద్రుడికి అయ్యో పాపం
హ్యాపీ బర్త్డే టు మీ. పాట పేరా సినిమా పేరా? పాట పేరు. హీరో ఎవరో చెప్పొచ్చుగా పోని. హీరో చెప్తే ఈజీ అయిపోద్ది పాట. అందుకే చెప్పమనేది. ఎందుకు కాదు, సింపుల్. చూడు నీకు అర్థమైపోతుంది, నేను యాక్టివ్ చూపిస్తా. ఇంతకన్నా నీకు ఆప్షన్ ఎవరు చెప్పరు, ఇంతకన్నా ఎవరు చెప్పరు. చీకటిలో వెలుగై చెప్పెను నేనున్నానని కదా. అటు నువ్వే ఇటు నువ్వే. ఆకాశం అని చెప్పావు, రాత్రి అని చెప్పావు, చంద్రుడు అని చెప్పావు. భయ దాంట్లో ఉంచు భయ. కాదండి, ఇప్పుడు ఆకాశం అని చెప్పారు, రాత్రి చంద్రుడు, చంద్రుడు అన్నారు, పున్నం అన్నారు, ఇంకా దానికి వేరే పేర్లు ఉంటాయి కదా. పూర్ణిమ. పూర్ణిమ ఎందుకు వచ్చింది? పౌర్ణమి. నెక్స్ట్ నిండు పూర్ణమి జాబిలి వెన్నెల అంటారు. అది మూన్ లైట్ వెన్నెల అంటే. వెన్నెల చంద్రుడు ఎట్లా అవుతాడు? వెన్నెల చంద్రుడు ఇప్పుడు పగలే వెన్నెల అంటే అని చెప్పి చంద్రుడు చూపిస్తారు. లేదంటే ఇంకోటి పగలే వెన్నెల అంటే తెలుసా? కాదు, అంత క్లియర్, అంత క్లియర్గా అదే చెప్తున్నాను. ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్, వెన్నెలైనా చీకటి అని చెప్పి నేను అంత క్లియర్గా చెప్పాక బ్రో, ఇది ఎవ్వరైనా చీకటైనా. కానీ ఒకటి, ఇప్పుడు డమ్సర్ మూవీ నేమ్ చెప్పడం వేరు, పాటను ఎక్స్ప్రెస్ ఎలా చేస్తాం మనం? అప్పటి నుంచి ఎలా చేస్తున్నాను నేను? నువ్వు చేసినంత పోలిస్తే చాలా బెటర్. అంత లేదు, నేను గెస్ చేయలేదంటే ఆయనకు ఒక పాయింట్ వెళ్ళిపోయినా. అవును, అల్లూరి చేద్దారా అమరాజుకి? కాదు కాదు, ఖైదీ ఏంటి, పాత ఖైదీ సినిమాలో అండి. అందులో రగులుతో ఉంది మొగలిపోదా, ఆ పాటకి ఏమొచ్చా చెప్పాగా. రగులుతున్నాకి ఇలా ఇలా అంటే తక్కువని చెప్పచ్చు. ఇప్పుడు ఇగో ఇటొకటి ఇటొకటి కంటే ఈ బుస్సు బుస్సు బెటరే. బుస్సు బుస్సు బెటర్ కానీ అంత క్లియర్. కొంచెం అన్నే చెప్పాను నేను, నువ్వు కొంచెం కూడా చెప్పలేదు. కొంచెం అని చెప్పారు, ఏం చేయని చెప్తాను నేను భయ. అవన్నీ వంచి అయింది భయ, అదొక స్పెషల్. మనం చేసింది 4 మినిట్స్ అయింది, 40 సెకండ్స్ కాదు. అమ్మ బాబోయ్, అప్పటికి నేను ఇంటిస్తున్నా అని చెప్పి వెంటనే నెక్స్ట్ చీకటి. ఏ సినిమా అని చెప్తే అయిపోతుండే కదా. ప్రేమ కథా చిత్రం. దీనికి ఈజీ అయిపోతుంది, దీనికి ఈజీ అయిపోతుంది అని చెప్పి సినిమా పేరు చెప్తే నువ్వే అండి బొడ్డోడు చెప్తాడు. నాకు యాక్చువల్లీ ఆ సినిమాలో ఆ పాట తెలియదు, చెప్పినా వేస్ట్. ఓకే, ఇప్పుడు మై టర్న్. ఓకే, వన్ లాస్ట్ లాస్ట్ వన్ నువ్వా నేనా తెలుసుకుందాం. నేను రెండు నువ్వు కమాన్. పాట ఇంగ్లీషా? 3 పదాలు. మామయ్యకు పెగ్ పెగ్. అమృతం. కంఠం. గంధము పూయనుగా. గంధం ఒంటికి రాసుకుంటాం. గాలి. అచ్చా ఓకే, అది పాటలు చెప్తా. Yes, I want you to sing that song because ఆ పాట నీ వాయిస్ లో నాకు పిచ్చి చాలా ఇష్టం. సో నేను అడిగి మరీ నాకు ఇచ్చిన పాట చేంజ్ అయిపోయించుకొని ఈ పాట పెట్టాను, బికాస్ ఐ వాంటెడ్ టు లిసన్ టు దిస్ సాంగ్ ఇన్ యువర్ వాయిస్. అంటే నువ్వు అడగచ్చేమో, ఎందుకు అడిగితే వాడేవాడిని కదా అని. బట్ ఇలా ఇలా గెస్ట్ చేసి పాడడంలో ఫన్ వేరు కదా. గంధపు గాలిని తలుపులు ఆ పూట న్యాయమా. సూపర్ సూపర్. అసలు ఐ జస్ట్ లవ్ దిస్ సాంగ్ ఇన్ యువర్ వాయిస్. థ్యాంక్ యూ. అండ్ ఇది నువ్వు ఒక రియాలిటీ షోలో పాడావు, అప్పటి నుంచి ఐ థింక్ పీపుల్ స్టార్టెడ్ సీయింగ్ దిస్ జానర్ ఇన్ యువర్ వాయిస్ ఇంకా ఎక్కువ. సూపర్ సింగర్స్. అవును, ఇది నేను ఒక 2 రియాలిటీ షోస్లో పాడాను, రెండిట్లోని బాగా ఇదైంది. ఒక ఒక 2 రియాలిటీ షోస్లో పాడామాట. ఒక రియాలిటీ షోలో సాకేత్ కూడా ఉన్నాడు మేము పాడుతున్నప్పుడు.
అండ్ ఇంకొక రియాలిటీ షోలో సూపర్ సింగర్ అన్నమాట. సో రెండింటిలోనూ కూడా ప్రొఫెషన్ అంటే కొంచెం అప్పుడు అంటే కొన్ని కొన్ని నేర్చుకుంటే అడ్వాంటేజ్ ఏంటి అనేది ఇలాగా అంటే మన పాట మనం చూసుకొని నేర్చుకున్నప్పుడు తెలుస్తుంది. నాకు యాక్చువల్లీ చాలామంది ఇది ఒక కైండ్ ఆఫ్ అడ్వైజ్ అనుకోండి అప్కమింగ్ సింగర్స్కి, ఎవరి ఎవరికైనా సరే, చాలామంది పాట అనగానే ఒక ఒక నాలుగైదు సార్లు వినేసి అండ్ తర్వాత ఆ పాట వెంటనే ఇంటర్నెట్లో ఈ మధ్య చాలా ఐ మీన్ అందరికి అలవాటు అయిపోయింది చూస్తూ పాడడం అంటే ఇంటర్నెట్లో లిరిక్స్ అవి డౌన్లోడ్ చేసేసి ఆ పాట ట్యూన్ టక్కడక నేర్చుకొని అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే టక్కడ నోటేషన్ రాసుకొని నేర్చుకోవడం దట్ విల్ బి డిఫరెంట్. సో దానివల్ల ఏమవుతుందంటే పాట లిరిక్ని మర్చిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఆ పాటని ఫీల్ అయ్యి పాడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. నాకు రామాచారి సారు స్టార్ సింగర్ అనే ప్రోగ్రామ్కి ఆయన మ్యూజిక్ కోఆర్డినేటర్గా ఉండేవారు, అంటే మా అందరికీ మ్యూజిక్ టీచర్, అందరికీ ఇలా పాడ ఇన్ ద సెన్స్ ఆ మ్యూజిక్ అయ్యా యాక్చువల్ మ్యూజిక్ సూపర్విజర్. ఆ టైంలో చెప్పారు, ఎవరికో చెప్తుంది నాకు కూడా కాదు, ఎవరికో చెప్తుంటే విన్నా, ఒక పాటని అంట ఒక 40-50 సార్లు వినాలి, ఇది అప్కమింగ్ సింగర్స్కి అంటే అప్కమింగ్ సింగర్స్కి సజెషన్ ఇచ్చేంత కాదు బట్ కానీ చెప్తున్నాను ఏంటంటే ఒక 40-50 సార్లు పాట వినాలి, పాట విన్న తర్వాత రాయడం మొదలు పెట్టాలి, వెదర్ వాళ్ళకి ఏ లాంగ్వేజ్లో కంఫర్టబుల్, వెదర్ హిందీ తెలుగు ఆర్ తమిళ్ ఆర్ ఇంగ్లీష్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, రాయడం మొదలు పెడితే ఎప్పుడైతే 40-50 సార్లు పాట వింటామో అది నెమరు వేసుకుంటూ ఉంటాం. నెమరు వేసుకున్న తర్వాత పాటను రాస్తూ రాస్తూ ఇంకా మనకి పాట వచ్చేస్తుంది, ఇంకా అది చచ్చేంత వరకు ఆ పాట గుర్తుంటుంది తప్ప పోదు. సో ఇది నాకు చారి సార్ వేరే వాళ్ళకి చెప్తుండగా విన్నాను, ఎక్కడ స్టార్ సింగర్ 2009 ఎట్ అన్నపూర్ణ స్టూడియో. సో నాకు బాగా గుర్తు ఈయన మెమరీ. సో చారి సార్ అది చెప్పిన దగ్గర నుంచి ఆ తర్వాత ఇదే ముక్క నేను ఒక 1000 మందితో చెప్పుకుంటాను. సూపర్. ఎందుకంటే ఆ తర్వాత నేను అది విని నేను అలా ప్రాక్టీస్ చేశాను కాబట్టి నాకు అందుకని ఆల్మోస్ట్ ఏ సాంగ్ అని ఈవెన్ నా లైవ్ కాన్సర్ట్స్లో కానీ ఈవెన్ ఎక్కడైనా సరే 99% లిరిక్ స్టాండ్ అనేది అదొక మచ్చుకి పెడతాను తప్ప, అంటే ఒకవేళ ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా కొన్ని కొన్నిసార్లు ఓవర్ఫ్లోలో అది మనం తప్పు చేయొచ్చు. అయినా నీ షోస్లో ఫీమేల్ సింగర్స్ లిరిక్ స్టాండ్స్ పెట్టుకుంటారు మ్యాక్సిమమ్. సో అంటే 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 కొన్నిసార్లు మనకి ఎంత వచ్చినా కూడా మనం కొన్నిసార్లు ఎందుకంటే సేఫ్ సైడ్ పెట్టుకుంటాం తప్ప, బట్ అంటే ఎప్పుడైతే మనం లిరిక్ చూడకుండా పాడతాం పాటని ఫీల్ అవుతాం అండ్ పాటని మనం ఎంజాయ్ చేస్తాం. ఎప్పుడైతే మా ఫస్ట్ మనం ఎంజాయ్ చేయాలి పాటని, నేనైతే అలా చేస్తాను. అవును, ఈ పాట ఇప్పుడు గంధం గాలి పాడితే నేనే అజిత్, నేనే టబు, నేనే అక్కడున్న సిచ్యువేషన్, నేనే అక్కడున్న బ్యాక్గ్రౌండ్, అప్పుడు ఎప్పుడైతే ఫీల్ అవుతాం పాటను ఓన్ చేసుకోవచ్చు. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, బికాస్ సో చారి సార్ అలాగా ఆ ప్రోగ్రాంలో నన్ను చూసి ఇంకా ఎక్కువ ఇన్ని పాటలు పాడతావా, ఇన్ని పాత పాటలు పాడతావా, నా నిజంగా నీ గురించి తెలీదు, నిన్ను పాటలు పాడతావా అని చెప్పి అప్పుడు చారి సార్ నువ్వు ఏదైనా పాత పాట పాడంటే చుక్కల్లే తోచావే ఒకటి, తర్వాత ఇదేలే తరతలా చేరితం ఒకటి సాంగ్ పాడాం. ఈ సాంగ్ అప్పుడు కొంచెం అంటే డెఫినెట్లీ ఎనీ ఫీల్డ్ మన ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు కానీ మనం ఏదైనా మనకి రాంది సాధిద్దాం అన్న ట్రైలో ఉన్నప్పుడు కానీ లేకపోతే మనకి రాంది నేర్చుకుందాం అన్న ప్రాసెస్లో కానీ మనకి ఎంకరేజ్ చేసే వాళ్ళకన్నా డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. యాక్చువల్లీ ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నన్ను ఎవరైతే అలా డిస్కరేజ్ చేశారో, ఎందుకంటే వాళ్ళలా నాకు మ్యూజిక్ రాదు, వాళ్ళలా నువ్వేంటి నువ్వు స్టైల్ ఏంటి, హెయిర్ ఏంటి, ఇలా ఉంది, నీ డ్రెస్ ఏంటి ఇలా ఉంది అని అనకపోయి ఉంటే ఇవాళ నాకు ఒక స్టైల్ అనేది క్రియేట్ కాదు. ఇప్పుడు ఇప్పుడు చాలామంది రేవంత్ అంటే రాక్ స్టారు, స్టైలు, హెయిర్ స్టైలు, బియర్డు ఇవన్నీ చెప్పి ఏవో అంటూ ఉంటారు. ఇవన్నీ ఒకప్పుడు ముందు నేను ఎట్లా అంటే అంటే నా ఫోకస్ ఓన్లీ సింగింగ్ పైన ఉండేది, తర్వాత ఒకటే ఒకటి ఇప్పుడు నేను ఏం చేస్తే అదే అన్నట్టు ఆ స్టేజ్కి రావడానికన్నా ముందు నాకేంటంటే సింగింగ్ మాత్రమే చూస్తాను నేను, వేరేవి నేను పట్టించుకోను. సో అలాగా అలాంటి ఎవరైతే మనల్ని ఇచ్చేస్తారో అలాంటి వాళ్ళని నడకపోయి ఉంటే నేను దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని అసలు స్టెప్ బై స్టెప్ ఎక్కేవనే కాదు, ఈవెన్ హిందీ నేను హిందీ సాంగ్స్ పాడుతున్నప్పుడు కూడా అంటే అఫ్కోర్స్ యు నో హిందీ సాంగ్స్ పాడుతున్నప్పుడు కూడా అరే ఎందుకు కాకా మనకి, లేకపోతే ఎందుకు హిందీ సాంగ్స్, నువ్వు శుభ్రంగా తెలుగు పాడుకో అని అంటున్నప్పుడల్లా కొంచెం అరే
ఎందుకు పాడలేను? ఇండియన్ ఐడల్కి ముందు ఒక రోజు ఎప్పుడో కలిసినప్పుడు చెప్పాడు, ఈసారి నేను సీజన్కి వెళ్తాను, విన్ అయ్యేస్తాను చూడు అని చెప్పాడు. ఎంత ఎంత ఈజీగా చెప్పాడు, ఈజీగా చేసుకొచ్చేసాడు. నేను వెళ్దాం హిందీ నాకు అడిగింది, హిందీ రాదు కదా మరి ఓకేనా, ఇబ్బంది అవ్వదా అంటే నేను అడగలేదు, అది నువ్వే అడిగావు నా హిందీ బాగుండదు అని చెప్పి అడగలేదు. డిస్కస్ చేసుకుంటే అప్పుడు మనం అన్నాము, మనం ఇంగ్లీష్ కూడా ప్రాక్టీస్ చేయి, హిందీ కూడా ప్రాక్టీస్ చేయి, నేను నీకు కావాలంటే ఇంగ్లీష్ పాటలు సజెస్ట్ చేస్తాను. అప్పుడు కూడా నేను అదే చెప్పాను, యాక్చువల్లీ ఫస్ట్ లో ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు జస్ట్ నార్మల్ గా ఒక క్వశ్చన్ కి రిప్లై ఇవ్వడం, ఆన్సర్ చేయడం అంతే తప్ప పెద్ద ఉండదు. సీ అఫ్ కోర్స్ ఐ వుడ్ లవ్ టు సే ప్రౌడ్ సే ఐ యామ్ తెలుగు, నేను యాక్చువల్లీ తెలుగు మీడియం స్టూడెంట్ ని, నేను యాక్చువల్ గవర్నమెంట్ స్కూల్లో చదివాను. ఆ తర్వాత అంటే చిన్నప్పుడు ప్రైవేట్, నేను 6th వరకు ఇంగ్లీష్ మీడియంలో చదివి తర్వాత కొన్ని కారణాల వల్ల తెలుగు మీడియం జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఓకే, సో డెఫినెట్ ఏదైతే ఆ మెయిన్ స్ట్రీమ్ ఏదైతే ఉంటుందో మాట్లాడేది కానీ ఆ వొకాబులరీ కానీ ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇంప్రూవ్ అవ్వాలంటే ఒక మెయిన్ ఏజ్ ఏదైతే ఉందో నేను మిస్ అయ్యాను. బట్ నేను దానికే ఫీల్ అవ్వలేదు. సి నౌ ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడతాను, హిందీ మాట్లాడతాను, తెలుగు అంటే ఎలాగో సి ఎట్లంటే అది మన మాతృభాష. ఓకే, ఈవెన్ వదిలేసేయండి ఇది కాదు. అలాంటి టైం ఉన్నప్పుడు సాకేత్ వీళ్ళ బ్రదర్ అంటే నేను మీరున్నారని చెప్పి ఎగ్జాగరేట్ చేయట్లేదు, చాలాసార్లు మీకు తెలుసు. ఆ టైంలో బ్రో నేను మీకు రాసిస్తాను లిరిక్, అప్పుడు అప్పుడు రాసిస్తాను బ్రో, ఇలా ఉండదు వాళ్ళ లాంగ్వేజ్ కాదు అప్పుడు, కొత్త కొత్తలో కదా. అవును, కొత్తగా అంటే మా పరిచయమే ఒక ఒక స్టార్టింగ్ లోనే లైక్ నేను చెప్తాను ఇది మీరు ఇక్కడ రాంగ్ పాడుతున్నారు, ఇలా ఇలాగా మీరు ఇట్లా రాంగ్ పాడుతున్నావు బ్రో, నువ్వు ఇలా కాదు నేను చెప్తానని చెప్పి చెప్పాడు. ఆ పాడిన తర్వాత ఈ పాట పాడాక నాకు వచ్చిన అప్లోజ్ ఎంత అంత కాదు, అలాగా అంత ఇష్టం. అంటే కొన్ని కొన్ని పాటలు అంటే కొత్త పాటలు పాడి ఎపిసోడ్ ఎంటర్టైన్ చేసి చెయ్యొచ్చు, బట్ కానీ పాత పాటలు అనేవి ఏంటంటే అవి లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. అండ్ కొన్ని పాటలు ఎంత ఒరిజినల్ సాంగ్స్ లెజెండ్స్ పాడినా ఆ పాట ఫస్ట్ వినగానే, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ప్రేమించాలన్నమాట హరిహరన్ గారు తర్వాత, అట్లీస్ట్ తెలుగు టీవీ ఆడియన్స్ కి అయితే నువ్వు గుర్తొచ్చేస్తావు. నాకే గుర్తుంది. ఓకే, గుర్తుంది అంటే అదే చెప్తున్నా ఈ సాంగ్ మన పరిచయం అంత క్లోజ్నెస్ కూడా ఏం కాదు, మరి నాకు ఎలా గుర్తుంది అంటే ఎలా అంటే ఈ పాటలో కొన్ని అంటే ఫస్ట్ లో పాడినప్పుడు రా నేను చెప్తాను అంటే రా వాయిస్ కూడా పాడతా, తర్వాత నేర్చుకొని ఇంకా పాడాలి పాడతాను నాకు వచ్చినప్పుడు ఆ స్టార్టింగ్ ఒక ఒక ఆలాపు ఉండేది పాడాడు. నేను యాక్చువల్లీ మీకు తెలుసు కదా స్ట్రైట్ ఫార్వర్డ్ ఏది ఉంటే అంటే ఫార్మాలిటీకి పాడాడు, పాడితే మటుకు 100% మనసు పెట్టి పాడేస్తాడు. సో ఇలాంటి ఇది ఇది కానీ వాళ్ళు కనుల దానాని ఇది కానీ లేకపోతే తర్వాత ఓ చెలియా నా ప్రియ సఖియా, ఈ పాట యాక్చువల్లీ చెప్పాలంటే సప్తస్వరాలు అనే ప్రోగ్రామ్ లో ఇప్పటికీ ఐ హావ్ దోస్ రికార్డింగ్స్ యాక్చువల్లీ ఇన్ మై ల్యాప్టాప్, అది ఎవరడినా కూడా ఇవ్వను ఎందుకంటే ఆ మెమోరీ అంతే. అంటే మా మీ అందరం కలిసి ఫస్ట్ బాగా హిట్ అయింది. సో మీ అన్న ఆ పాట చాలా బాగా పాడాడు ఓచలిగా. ఇప్పుడు సునీత గారు, శైలజ గారు, తర్వాత ఆర్పి పట్నాయక్ గారు అండ్ మాల్గాడి శుభ గారు. సో అంటే కొన్ని కొన్ని పాటలు ఇప్పుడు తర్వాత చాలా మంది అవి మనం పాడిన పాటలు కాదు, మనం విని నేర్చుకొని మనకి ఇష్టమైన సాంగ్స్, బట్ కొన్ని పాటలు అనేసరికి ఒక ట్రేడ్ మార్క్ ఉండిపోతాయి. అలా సూపర్ సింగర్లో ఎట్లంటే పిల్లా నువ్వులేని జీవితం కానీ, తర్వాత రేవంత్ తన ట్రేడ్ మార్క్ లాగా కొన్ని పాటలు టీవీలో పాడి పెట్టేశాడు. అండ్ ఆ పాటలు రేవంత్ తర్వాత ఇంకెవరన్నా దగ్గరకు వస్తారేమో. ఎగ్జాంపుల్ పాడి ఇప్పుడు గంధపు గాని కానీ చుక్కలే తోచావే ఇదేలే తరతాలు చేద్దాం ఇవన్నీ మాట నీ పర్ఫార్మెన్స్ అలా గుర్తుండిపోతుంది అంతే. అసలు ఈ పాటలు ఇది అసలు ఇవి పాటలు పాడితే అసలు. మూవింగ్ ఫార్వర్డ్, నువ్వు నాకు లాస్ట్ క్వశ్చన్, ఇంకా మనం ఫస్ట్ రౌండ్ లోనే ఉన్నాము, నువ్వు లాస్ట్ క్వశ్చన్ ఇవ్వాలి. ఫస్ట్ క్వశ్చన్ అంటే మంచి టాపిక్స్ అవి. ఈ పాట అడగాలంటే నాకు ఒక వాటర్ బాటిల్ ఒకే పక్కనే ఉంది రెడీ.
నీళ్ళకి సంబంధించింది. ఓకే, నీళ్ళకి సంబంధించింది కాదు ఇది. మీరు నీళ్ళు అనుకోవచ్చు, అమృతం అనుకోవచ్చు, అమృత పానీయం అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. సో నాకు బ్లాక్ కాఫీ, డబుల్ షాట్ ఎస్ప్రెసో. ఓకే, సో నాకు ఇఫ్ యూ డోంట్ మైండ్ చున్నీ ఇవ్వగలరు ఒకసారి? చున్నీ కావాలి, చిన్న పని ఉంది. అలా కాదు, నాకు మొత్తం కావాలి. ఒకసారి ఇవ్వండి, అలా అయితే నేను మీకు పాట చెప్పొచ్చు. ఏంటది కట్టు బొట్టు? చెప్తా. బొట్టుంది, కట్టుంది, భరతనాట్యం, కూచిపూడి, కథకళి, కథక్, డాన్స్ కి సంబంధించిన మూవీ సయ్యా కాదా? ఓకే, ఇంకా ఓల్డా? పాతది. ఏంది సంగీతం? ఏది ఆవిడదా? మా ప్రాపర్టీ అంతా విరిగిపోయింది ఈరోజు, బట్ ఇట్స్ ఓకే. సో ఫైనల్లీ ఎలాగా నేను మూడు నేను అన్ని గెస్ చేశాను. నేను అన్ని గెస్ చేశాను, మీరందరూ ఒకటి చేయలేదు. నా లాజిక్ చెప్తా, వింటావా వినవా? ఓకే, నేను నిన్ను దగ్గర నుండి గెలిపించా కాబట్టి నేనే విన్నర్. ఓకే, చెప్పలా ఉందా? తాను గెలి అంటే ఎట్లా అంటే శ్రీకృష్ణుడు. ఓకే, జస్ట్ కిడ్డింగ్. లేదు, సూపర్. యా, సూపర్. యాక్చువల్ నిజంగా ఎంటర్టైన్ అంటే ఎప్పుడు చాలా ఇంటర్వ్యూస్ కొంచెం ఫన్నీ ఫన్నీగా చేసాం, కానీ బట్ దిస్ ఇస్ డిఫరెంట్. డిఫరెంట్ అంటే మనం మన డిస్కషన్, మన టాపిక్స్ అండ్ ఆల్ ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండ్ యువర్ హార్ట్. అండ్ చూసే వాళ్ళకి కూడా నీ స్ట్రగుల్ అండ్ నీ లైఫ్, నీ లైఫ్లో స్ట్రగుల్ అంటే ఇండస్ట్రీకి వచ్చాక ఒక పాటని ఎలా చేయాలి, ఏం చేయాలి, అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయి, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, అవంతా ఒక బ్రీఫ్ ఇచ్చావు, అందరికి ఒక సినిమా చూపించావు. సో లేదు, నిజంగానే నేను అది చెప్పింది ఇప్పటికీ, అది ఎవరైనా సరే ఏ పాటను నేర్చుకున్నా వాళ్ళు, నిజంగా నేను చెప్తున్నాను, మ్యూజిక్ నేర్చుకోకుండా చాలామంది అంటారు, చాలామంది బాలు గారు మ్యూజిక్ నేర్చుకోలేదు కదండి, మరి ఆయన సూపర్గా పాడుతున్నారంటే అది బాలు గారు మాత్రమే. అలాంటి మహానుభావులు కోటికి ఒక్కళ్ళు పుడతారు. దయచేసి మీరు ఆయన సింగింగ్ని ఇన్స్పిరేషన్గా తీసుకోండి, మ్యూజిక్ బాగా నేర్చుకోండి అండ్ పాటని బాగా వినండి, అన్ని రకాల పాటలు పాడడానికి ట్రై చేయండి, అప్పుడు సింగింగ్ కెరీర్లో బెస్ట్ బెస్ట్ కెరీర్ని మీరు ఏర్పరచుకోవచ్చు. మూవింగ్ ఫార్వర్డ్ టు అవర్ నెక్స్ట్ రౌండ్, రైమింగ్ బ్లాంక్స్. రైమింగ్ బ్లాంక్స్ అంటే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. ఈ రౌండ్ నీకు సూపర్ ఈజీగా ఉంటుంది, ఎందుకంటే లిరిక్స్ నీకోసమే పెట్టాం ఈ రౌండ్. డాష్. సో ఎలా వస్తుందంటే ఫస్ట్ రౌండ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం. గంధపు డాష్ నీ అది అలా ఉంటాయన్నమాట. నువ్వు నవ్వకుండా సిన్సియర్గా ఆన్సర్స్ చెప్పాలి. సీరియస్గా చెప్తాను. సిన్సియర్ సీరియస్ కొద్దు ప్లీజ్. సీరియస్గా అంటే ఇప్పుడు గంధపు గాలిని తలుపులు ఆపుట ఎట్లా చెప్పాలి ప్లీజ్. యా, ఫస్ట్ డాష్ మీద రాయి తీసి కొట్టినట్టుంది. డాష్ మీద రాయి తీసి కొట్టినట్టుందే. గలు తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. సూపర్. నెక్స్ట్, డాష్ నలిగితే మా ఒప్పుకుంటదేటి? బయట నలిగితే మా ఒప్పుకుంటదేటి? డాష్ పోనే. డాష్ పోనే. పోలే. పోనే. ఇటు పోనే. వెతికి వెతికి. సూపర్. నీ డాష్ సూర్యుడు చలువాయే. నీ డాష్ సూర్యుడు చలువాయేనా? అంటే పాటలు ఎక్కడైనా ఇవ్వచ్చాయి వాడు. అంటే ఒక లైన్ పాటలు, ఒక లైన్ క్లూ ఇస్తా. సినిమా ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. నీ డాష్ సూర్యుడు చలువాయే. ఏ పాట చెప్పు? ఏమైంది కాదు.
పాటలన్నీ చెప్తా లిస్ట్. నా మనసుకి ప్రాణం పోసే నీ మనసుని కానుక చేసే సూర్యుడు చెలువాయేతను. అదే కదా, నీ డాష్కి సూర్యుడు చెలువాయే, నీ రెప్పల నీ డాష్కి కాకేంగారు నీ కన్నులు ఓకే నీ చూపుకి సూర్యుడు చెలువాయే. నెక్స్ట్ డాష్ నా హృదయమునే ఓ డాష్. వెరీ ఈజీ, ఆలోచిస్తే డాష్ నా హృదయమునే ఓ డాష్. ఒక క్లూ ఇస్తా, సినిమాకి సంబంధించింది కాదు. కొన్ని కొన్ని తరాల నుంచి ఫీమేల్ సింగర్స్ ఇదే పాట సోలో పాడడానికి ఇచ్చేస్తున్నారు. మనోహర నా హృదయమునే ఓ మధుబనిగా మరచిన నంటరతి. ఓకే, నాకు నా కోసం ఒక సాంగ్ పాడతావా? నేనా? నేను పాడతానే అదే కదా చెప్పు. అర్థమైంది ఏ పాట? నేను అదే నేను పాడింది అవునా కాదా చెప్పు. సూపర్. ఇదే పాట? ఇదే పాట కాదు. సో తిను అప్పుడు నేను నెక్స్ట్ షోకి ఇలా ఎవరిని పిలుద్దాం అని కొంతమంది అనుకున్నాం. కొంతమంది ఏమొచ్చి సడన్గా జ్వరం వచ్చి రాలేకపోయారు, వెంటనే సింగర్ కావాలి. ఆ రోజు నేను ఒక ఫంక్షన్కి వెళ్తున్నాను. నేను మామూలుగా చూడడానికి వచ్చాను, పాడడానికి కూడా కాదు. పాడడానికి వచ్చావు, గెస్ట్ సింగర్లా వచ్చావు అంతే. అంటే ఒక్క సాంగ్ పర్ఫామ్ చేసి ఒక్కసారి చేసి వచ్చి ఒక్క సాంగ్ అంటే నాకు ఏదైతేనే వచ్చానో వాళ్ళు నాకు బాగా తెలుసు. అది వచ్చి మినిస్టర్ ఫ్యామిలీకి సంబంధించింది. సో అప్పుడు ఇంకా వాసురావు గారు కనబడ్డాక రేవంత్ ఓ పాట పాడు అంటే సరే పాడతాను సార్ అని అప్పుడు అప్పుడు చూసా ఫస్ట్ టైం. అంతవరకు చిన్నప్పుడు ఎప్పుడు చూసాను, ఎప్పుడు చిన్నప్పుడు నేను ముక్కు సో చూసినప్పుడు ఇలా కావాలనుకున్నప్పుడు ఈ పాట స్టేజ్ పైన ఈవిడ పాడుతున్నారన్నమాట. సో ఓకే పిలుద్దాం అని చెప్పేసి పిలిచి అలాగ మనం చేసిన ఫస్ట్ అక్కడి నుంచి కంటిన్యూస్గా నేను కూడా అడుగుతాను షోస్లో పాడమని ఎప్పుడైనా లైవ్. నేను కూడా అడుగుతాను షోస్ లో అంటే షోస్ కి నువ్వు అడిగితేనే కదా నేను వచ్చేది అని అలా ఆలోచించుకున్నాను. ఈ సాంగ్ సో సో ఇప్పుడు మా చిన్నప్పుడు స్టోరీ ఒకటి నేను చెప్తాను. ముక్కుది కాదు ఇంకొక స్టోరీ. సో నేను ఐ థింక్ ఒక 5th-6th క్లాస్ ఉన్నానేమో. ప్రపంచంలోనే 7 wonders ఇవిడ ముక్కు 8th wonder నీకుంటది చూడు. అయితే 5th-6th అంతే నాకు అస్సలు నచ్చడు చిన్నప్పుడు. అసలు ఇతన్ని చూస్తేనే ఇలా అనే కోపం అనమాట, ఎందుకంటే ఊరికే ఇరిటేట్ చేసేవాడు. ఏదో ఒకటి ఏడిపించేవాడు కాదండి. ఏంటి అంటే చాలా చాలా బుద్ధిమంతుడు. ఏమనేవాడిని కాదు, ఏమనేవాడిని కాదు, ఒక్కటే అనేవాడిని. ఇట్లని చెప్తాను, మేకపోద్ది అది గట్టిగా అనేవాడు అంతే. గట్టిగా ఎట్లా అంటే కయ్యం అనేది వీళ్ళ నుంచి ఏమన్నారా అంటే నేనేం అనలేదురా, ఊరికే ఏడుస్తుంది తెలిసి. అసలు తన అంటే అసలు నాకు పా వీళ్ళ ఇంట్లో ఇది ఒక్కటే తేడా అన్నట్టు అనుకునేవాడిని. నాకు సేమ్. ఇట్లా అలా ఉండేది అనమాట. ఒకరోజు ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నా, మా అమ్మ కాలేజ్లో ఉంది, మా అన్న కలవడానికి వచ్చాడు. మా అన్న బయట ఉన్నాడు ఎక్కడో, తిని ముందే వచ్చేసాడు అనుకుంటే ఒక 20-30 నిమిషాలు ముందు వచ్చేసాడు. మా అన్న ఇంటికి వచ్చేంత వరకు నేను డోర్ తీయలేదు తినని తెలిసి. బయట బయట నించున్నాడు. ఓపెన్ చేసి 1 hour కాదు, 1/2 hour ఎంత అంతే. ఏదో నేను మా డోర్ దగ్గర విండో ఉండింది, విండో ఓపెన్ చేసి సోదేస్తున్నా, కానీ నేను డోర్ తీయను. పక్కన కూర్చొని బిస్కెట్లు తింటావా ఏమైనా తింటావా అని చెప్పి కిటికీలో చేస్తుంది. నేను డోర్ తీను, నాకు నువ్వు నచ్చో నేను తీనంటుంది. నిన్ను మా ఇంటికి రాని అని నేను కాదు, వర్క్ ఉంది, నీకు వర్క్ చేసుకొని నేను మళ్ళీ వేరే వర్క్ వెళ్ళాలి, సాకేతిని కలవాలి, ఈ సాంగ్ ఫినిష్ చేయాలి అంటే వింటలేదు. నేను రానియను, నువ్వు మళ్ళీ నువ్వు ఇక్కడే ఉండాలి, పొద్దున్న వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోనియను.
అలా డోర్ బయట నించోబెట్టి సాధించి సాధించి ఓహో ఇప్పటికీ సాధిస్తుంది యాక్చువల్లీ. నాకు తెలిసి ఫీమేల్ సింగర్స్ లో నిన్ను ఇంతగా ఏడిపించి నిన్ను ఇంత ఇరిటేట్ చేసే ఏకైక ఫీమేల్ సింగర్ నేనే అనుకుంటా. నువ్వే కదా, అంటే అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ బట్ చాలా లీనియంట్ లీనియంట్ చాలా, అంటే టామ్ అండ్ జెర్రీ లాగా ఇప్పటికీ కొట్లాడతాయి. ఫస్ట్ అలాగా యాక్చువల్లీ గీత మాదిరి యాక్చువల్లీ, ఎందుకంటే షోస్ కానీ ఇది కానీ. సో అలాగా టామ్ అండ్ జెర్రీ అంటే నేను కృష్ణన్న గీత, మా కాంబినేషన్ క్రేజీ ఉండేది. అది వేరు, అది అంటే అది చెప్తున్నాను, అంటే మన మన సింగర్స్ లో అంటే అంటే ఫిమేల్ సింగర్స్ అంతేదండి. తర్వాత నువ్వే మన ఇద్దరిది, ఇంకోటి మనం లిటరలీ కొట్లాడుకున్నాం కూడా, లైక్ కొట్లాడుకోవడం అంటే ఓ కొట్టుకోవడం కాదు కానీ నేను కొట్టాను పాప, చిన్నప్పుడు నేను కొట్టాను, చిన్నప్పుడు పాప నేను ఊరికే విసిగిస్తా ఉంది. ఏ అలా కానీ చెప్పి సరదాకి ముక్కుని ఇలా అందాం అను ముక్కుని అందాం అనుకున్నావు ఇలా అన్నాడు కానీ నా చెంప మీద వేలు పడ్డాయి. లక్కీలీ మా వదిన అప్పుడు చూసింది కాబట్టి నేను బతికిపోయాను. కానీ ఎవరు పట్టుకోలేకపోయారు ఈతకి, ఆడిటోరియం అంతా ఏం దూక అంటే ఈ సీట్ నుంచి ఆ సీట్లు అందరు ఎక్కడున్నా పట్టుకో ఇక్కడున్నాడు పట్టుకో అంటే ఆఖరి సాకైతే వచ్చి నువ్వు కాబట్టి వదిలేసాను రా, వేరే ఎవడైనా కొట్టేటోన్న అది ఇది అని చెప్పి ఆఖరికి ఉరికించి అబ్బా అసలు నా కోసం ఫైట్స్ అయ్యాయి, తరమడం అయింది అనమాట. సో బట్ ఆ లీనియన్స్ అది మటుకు నాకు తెలిసి ఇంత ఇంత కొట్లాడుకోవడం, ఇంత మేమిద్దరం లిటరలీ అలకలు అరుచుకోవడాలు ఇవైనా కూడా మళ్ళీ వెంటనే వి గెట్ బ్యాక్ టు బీయింగ్ ఫ్రెండ్స్. సో మాది ఆ హెల్దీ ఫ్రెండ్షిప్ ఉంది. మూవింగ్ ఫార్వర్డ్ టు అవర్ నెక్స్ట్ రౌండ్, ఇట్స్ కాల్డ్ గెస్ ద ప్రైస్. ప్రోడక్ట్స్ చూపిస్తాం, వాటి రేట్ ఎంత చెప్పాలి. అమ్మా బాబే కష్టమే. ఫస్ట్ ప్రోడక్ట్ కాలిన్ 182-150 మధ్యలో ఉంటుందా? అలా చెప్పొద్దు, ఒకటే చెప్పాలి. 5 rupees అటు ఇటు ఉంటే కన్సిడర్ చేసి ఇచ్చేస్తాను. 170 అమ్మయ్య మన కాలిన్ మిగిలిపోయింది, 150 rupees. అబ్బా ఓకే, ఓ మాకు ఇచ్చేస్తారా నిజంగా? అవునా? యాప్ ఇదని చెప్పవా, నిజంగా గ్రీన్ టీ కొనుక్కుందా అనుకున్నాను. ఒకవేళ నువ్వు కరెక్ట్ చెప్పలేదు అనుకో నేను తీసుకెళ్ళిపోవచ్చు. అవునా? ఓకే సరే, హెల్ప్ చేయండి. మరి అసలు గ్రీన్ టీ వైల్డ్ గ్రేస్ ఇదేంటి ఇది ఒకసారి? అబ్బా 200 bill అబోవ్ చెప్పు చెప్తా. ఎప్పుడు కొనలేదు అందుకనే అవి వాడతాను. బ్లూ ఉంటాయి కదా గిర్నార్. గెస్ ద ప్రైస్. 600-800. ఇంకా చెప్పు ఏమంటారు, 150-200, 120-130 మధ్యలో ఉందా అడిగి. 100 టీ బ్యాగ్స్ అవైలబుల్ కదా. 100 అవి 100 టీ బ్యాగ్స్ లెమన్ అండ్ హనీ చిన్నదే 400 ఉంటుందేమో. 400 లాక్ రాంగ్ ఆన్సర్. 550 rupees. నో కారం పొడి ప్యాకెట్ 100 rupees అనుకుంటా. ఫైనల్ ఫైనల్ 5 rupees అటు ఇటు 100-110 ఉంటుంది. 100 అటు ఇటు అన్నా ఇప్పుడే సిగ్గుండాలి అన్నా. 5 rupees అటు ఇటు ఉంటే ఓకే అన్నాను. 85-95 అలా ఉంటుంది అన్న. 85-95-105-125-105. 105 అంతేనా? ఇది కొన్ని ఇదే తీసేసుకో. 70 rupees. ఓకే కళ్ళల్లో కారం కొట్టారు వాళ్ళు, మంచి రీజనబుల్ ప్రైస్కే అమ్ముతారు. ట్యూమరిక్ కాదు, ధనియాల పౌడర్. ధనియాల పొడి 90 rupees. 90 ఫిక్స్. ఇంత మంచిగా రాంగ్ ఆన్సర్ చెప్తారని ఎప్పుడు అనుకోలేదు నేను. 130 rupees. లాస్ట్ ఫైనల్ బిర్యానీ ఆకు 75 rupees.
బిర్యానీ ఆకును రేవంత్ గారు మాత్రమే 75 రూపాయలకు అమ్ముతారు. అంటే మంచి ఎలా అయిపోయిందంటే ఏమేం కావాలని రాసుకొని ఎవరికో చెప్పడం, వాళ్ళు తేడం, పైనలు కార్డు ఇవ్వడం తప్ప రైతు బజార్ మాత్రమే వెళ్తా. అదే నీ గ్రోసరీ షాపింగ్ నేను చేసుకొస్తా. నెక్స్ట్ టైం సూపర్ మార్కెట్కి వెళ్ళేసి 3000 బిల్ అవుతే ఒక 8000 చెప్పి ఇచ్చేస్తాను. నో ప్రాబ్లం. ఇది ఇక్కడ ఇది అసార్టెడ్, ఇది ఆర్గానిక్ అని చెప్పి నీకు. ఆ మిగతా 5000తో మనం పార్టీ చేసుకుందాం, డిన్నర్కి వెళ్దాం. వద్దు, డిన్నర్ వద్దు, వేరే పార్టీకి వెళ్దాం. చిచ్చి, డిన్నర్ కూడా వద్దు, నాకు కావాలి 5000. నేను వెళ్ళి మేకప్ కొనుక్కుంటా. నాకు ఆకృతి నీకు అర్థం కాలేదు గ్యాప్లో. కానీ నాకు తిను, నాకు యుఎస్ నుంచి వచ్చేటప్పుడు నా లైఫ్లో నేను ఎప్పుడు షనెల్ బ్రాండ్ వాడతాను ఇప్పుడు అప్పట్లో అనుకోలేదు. ఐషాడో ప్యాలెట్, ఇంత ఐషాడో ప్యాలెట్ షనెల్ బ్రాండ్ తీసుకొచ్చాడు. సో ఫస్ట్ టైం నేను ఒక ఎక్స్ట్రీమ్లీ పాష్ బ్రాండ్ మేకప్ వాడింది నీ వల్లే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో బ్రేక్లో కాఫీ ఇచ్చింది, థ్యాంక్ యూ. నీ కాఫీ ఇచ్చింది ఎందుకు అనుకుంటున్నావు? నేను నుంచి మంచి పాట విన్నాను. సో ఇప్పుడు ఐ వాంట్ యు టు సింగ్ ఒక ఒక చాలా కోట్ల మంది ఫేవరెట్ సాంగ్. నాది నీది అని చెప్పడం కాదు, ఐ థింక్ ఎవ్రీబడి గెట్స్ కనెక్టెడ్ టు దిస్ సాంగ్ అట్ వన్ పాయింట్ ఇన్ దర్ లైఫ్. తెలిసనే నా నువ్వే. సో అచ్చా, బ్రేక్అప్ యాంథమ్. ఓకే, బ్రేక్అప్ యాంథమ్. నా అంతం నువ్వే, నా పంతం నువ్వే. ఇంత ఫీల్ తో వాడో, ఏంటి నీ బ్రేక్అప్ స్టోరీ చెప్తావు? అది ఒకటే తక్కువ జీవితానికి, ఏమీ లేదు. ఓహో, నువ్వు ఓన్లీ పీపుల్స్ హార్ట్ బ్రేక్ చేస్తావు, కానీ నువ్వు ఎప్పుడు బ్రేక్అప్ లోకి వెళ్ళలే అంటావు? ఎందుకు నా వల్ల ఎవరు బ్రేక్ హార్ట్ అయింది? ఎంత మంది ఫ్యాన్స్, గర్ల్ ఫ్రెండ్స్, ప్రపోజల్స్, అందరు రిజెక్షన్స్. నీకు నీకు కూడా తెలుసు, డేవన్ నుంచి అంటే చిన్నప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి వర్క్ మీద ఉన్న ఇది ఇలాంటి విషయాలు ఎక్కువ పెట్టుకోలేదు అంటే అంతమంది నీకేం కాదు. ఏమో నిజంగా అనుకుంటూ ఉండేవాళ్ళేమో. అదే నువ్వంటే ఇష్టమైన వాళ్ళు డైరెక్ట్ గా పెళ్లి చేసుకునే రాత ఉందేమో, ఇంకా ఈ బ్రేకప్ లో పెళ్లి జరిగినప్పుడు చెప్తానండి మీకు. పిలుస్తావా? తప్పకుండా. నిజంగానా? మీరే దగ్గర పెళ్లిలో నా ఫోటోలు లేవు. తాళి కట్టేటప్పుడు, జీలకర్ర బెల్లం అప్పుడు నేను ఏదో అట్లా సైడ్ క్యారెక్టర్ లాగా ఉన్నాను. హీరో హీరోయిన్ పక్కన, హీరో బెస్ట్ ఫ్రెండ్, మొత్తం పెళ్లి మొత్తం రేవంత్ గారే. ఏంటండి ఇది, వాట్ ఇస్ దిస్ డామినేషన్? అయితే అలాగే నా పెళ్లికి కూడా మీరు వచ్చి అలా ఉండండి, నా ఫోటోలు కానీ మీ ఫోటోలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏదో ఫార్మాలిటీ ఇన్వైట్ చేస్తున్నాను. కాదు, ఇప్పుడు ఇన్వైట్ చేస్తాను. అడ్వాన్స్ మీరు వచ్చి భోజనాలు చేసి వెళ్ళిపోండి అంట. ఓకే, సో ద నెక్స్ట్ రౌండ్ ఇస్ జంబ్లింగ్ వర్డ్స్. అంటే పేరును బేసిక్గా ఖూని చేసి అటు తిట్టు ఇటు తట్టు చెప్పేసి ఇప్పుడు లిప్సికా పేరుని ఖూని చేసాం. పాపం లిప్సి, నువ్వు అందరికి ఎగ్జాంపుల్ అయిపోయావు లిప్సి. సారీ, బట్ దట్ ఈస్ ద ఈజియెస్ట్ వే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. పీపుల్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నీ పేరు చాలా బాగుంది. లిప్సికాని కసి లిప్ చేసాము. సో లిప్సికా లాగా అలా జంబుల్ చేసి కొన్ని మన మ్యూజిషియన్స్, మన ఫ్రెండ్స్, మన సింగర్స్, మన మ్యూజిక్ డైరెక్టర్స్, లిరిసిస్ట్, ఇలాంటి వాళ్ళ పేర్లు ఉంటాయి. యు నీడ్ టు గెస్. ఓకే, ఫస్ట్ది హీరా రహీమ్ బే. రమ్య బెహరా. అలా ఎలా అంటే, అంటే మా బ్రెయిన్ ఏది సూటిగా ఆలోచించదు కాబట్టి. సూటిగా ఆలోచించు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆలోచించుకొని చెప్పాను. అదే అంటే నా సూటిగా ఆలోచించదు కాబట్టి, వక్రంగానే ఉంటుంది కాబట్టి ఇలాంటివి బాగా ఈజీ. అంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అలా ఉన్నాయి నావి. ఓకే, నెక్స్ట్ ఏఎస్ఎస్ఎంఏ KHALAN. Asma Kalan. Kamala Hassan. Abba Kamala Hassan. Van had Vemak. Van? Van had Vemak. Hemachandra na? Van. Van Mak. అచ్చా ఇది ఎవరి పేరైనా కావచ్చు, హీరో గాన్ మ్యూజిక్ కి సంబంధించి. వ్యాన్ మార్క్ హ్యాడ్, సారీ, వ్యాన్ హ్యాడ్ వేమక్. క్లూ, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. వ్యాన్ హ్యాడ్ వేమక్. ఇంగ్లీష్ అతనా తెలుగేనా? తెలుగు, తమిళ. ఓకే, చాలా లెజెండ్. వ్యాన్ ఉంగస్. అందులో రెండు కే అండ్ వి ఇనిషియల్స్. అచ్చా, మహాదేవన్ గారు. కేవీ మహాదేవన్ గారు.
సూపర్. నెక్స్ట్ హవీష్ కరణ్ ఎం దాస్, HAVEESH KARN MDAAS. He is also a great singer and a music director. ఎవరు మళ్ళీ చెప్పు? హవీష్ కరణ్ ఎం దాస్. హవీష్ కరణ్ దాస్ బాలీవుడ్ అతనా? బేసిక్గా ఆయన తమిళన్, బట్ బాలీవుడ్లో శంకర్ మాధవ్ ఉంది. An aunt. Next question. An aunt. A-N-A-U-N-T. Auntie, yeah. A-N-A-U-N-T. Movie pera? Lepote. Singer. An aunt. Telugu singer. An aunt. మీరు కావాలనంటే ఇంకొక హెల్ప్ వాడుకోవచ్చు. వన్ సెకండ్. ఇంకో హెల్ప్ కావాలా? అంటే బ్రెయిన్ వాడుతున్నాను ఒకసారి. బ్రెయిన్ని పదం పెడుతున్నాడు అనమాట. నాటి ఆంటీ ఆంటీ కూతుర అను అప్సరా. గెస్. హెల్ప్. హెల్ప్. అమ్మాయి రీసెంట్గా ఒక సూపర్ హిట్ మూవీలో మూడు పాటలు పాడింది. నూతన అన్నంత. ఓకే అన్నంత. ఓకే. ఈ రౌండ్ చక్కగా పూర్తి చేసుకున్నందుకు గాను మీకు నేను ఒక మంచి షేక్ హ్యాండ్ ఇవ్వబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మూవింగ్ ఫార్వర్డ్ టు అవర్ లాస్ట్ రౌండ్, మనము ఇక్కడ ఆడియన్స్ని తీసుకురాలేం కాబట్టి ఇన్స్టాగ్రామ్ అనే ఒక ప్లాట్ఫామ్ని మనం వాడుకోవడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఒక పిక్చర్ మనం అప్లోడ్ చేస్తాము, ఆస్క్ మీ ఆ క్వశ్చన్ పెడతాము, పీపుల్ విల్ ఆస్క్ యూ క్వశ్చన్స్ అండ్ క్విక్గా ర్యాపిడ్ ఫైర్ లాగా ఆన్సర్ చేయాలి. డన్, రెడీ. సో ఫోటో పెడదాము. ఫోటో పెట్టిన తర్వాత ఒక పాట గ్యాప్ ఫిల్లర్ లాగా కావాలి. ఓకే, పాడతా. చాలామంది అర్జున్ రెడ్డిలో తెలిసినే బ్రేకప్ సాంగ్ అడుగుతారు, బట్ నాకు బ్రేకప్ సాంగ్ కన్నా ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యే చాలామంది నాకు ఫోన్ చేసి మరీ ప్లీజ్ ఒక్కసారి పాడని అడిగే పాట ఏంటంటే, ఎందుకే అదలో వింత కలకలమే వచ్చి వాలేను నేడిలా. అంటే సాంగ్ బ్యూటిఫుల్ సాంగ్, ఇట్స్ వెరీ ఎమోషనల్, వెరీ ఎమోషనల్ సాంగ్. అండ్ యాక్చువల్లీ ఇందులోనే వేరే సాంగ్లో కూడా నా వాయిస్ ఉంటుంది, బట్ ఐ డోంట్ వాంట్ రివీల్ దట్. బట్ మేజర్ టూ సాంగ్స్ ఒక మూవీ హిట్ అయిన తర్వాత ఒక సింగర్కి అడ్వాంటేజ్ చెప్పడండి, ఇలా మూవీ హిట్ అయినప్పుడు ఆ సింగర్ యొక్క ఇది ఇంకా బాగుంటుంది. సో అలాంటిది టూ మేజర్ సాంగ్స్ వేర్ ఎవర్ ఐ గో పీపుల్ విల్ ఆస్క్ దిస్ సాంగ్. అండ్ ఈ పాటలకి 100% న్యాయం చేశావు. ఐ థింక్ ఈ పాటలు ఆర్ క్రాఫ్టెడ్ ఫర్ యువర్ వాయిస్. ఎందుకంటే మీరు కూడా చూసారు మనం ఎక్కడెక్కడ ఏ కంట్రీ అంటే డిఫరెంట్ కంట్రీలో కానీ డిఫరెంట్ ప్లేస్లో కానీ చేసినా కూడా లైక్ అంటే కంపల్సరీ అడిగే పాట ఫస్ట్ బాహుబలి, తర్వాత అర్జున్ రెడ్డి. ఎందుకంటే బికాస్ ఆఫ్ కబీర్ సింగ్. పాపం ఐ వుడ్ లవ్ టు థ్యాంక్ టు సందీప్ రెడ్డి వంగ అన్న, ఆయన నిజంగా బ్రో మీరు పాడ ఆల్మోస్ట్ 2 మంత్స్ వెయిట్ చేశారు ఇంజనీర్ అయిన వెంటనే, ఇలా ఉంది మీరు పాడ ఒక పాట అనుకుంటున్నా అన్నారు. నేను ఫస్ట్ పాడడానికని వెళ్ళిన పాట ఊపిరాగుతున్నది. ఆ రోజే యుఎస్ నుంచి ఇలా దిగాను. ఈవెన్ నాకు తెలీదు బ్రో ఈవెన్ మై హీరో క్యారెక్టర్ కూడా ఇలాగే ఉంటుంది, ఇందులో సేమ్ బియర్డ్ లాంగ్ హెయిర్ బియర్డ్ ఇంత ఉండి ఇలా ఉంటే ఓ అవునా ఓకే. అబస్ పొద్దున్నే దిగాను 4 o'clock ఫ్లైట్. సో మధ్య 3 o'clock రికార్డింగ్ పెట్టుకున్నాం. రికార్డింగ్ పెట్టుకున్న తర్వాత పడుకోలేదు, ఫుల్ జెట్లాగ్ దీంట్లో ఉన్నాను. సార్ ఆకలేస్తుంది ఇఫ్ యూ డోంట్ మైండ్ అంటే, మీ వాయిస్ అంటే అలా ఉంది ఓకేనా అన్నారు. లేదండి నేను పాడతాను అన్నారు. విన్నాను. రతన్ గారు వచ్చారు పాట విని. రతన్ అన్నీ చాలా డిఫికల్ట్గా ఉంటాయి, దట్ టు ఈస్ వెరీ పర్టిక్యులర్. ఒక్క లైన్ ఇది వచ్చాను బ్రో ఇంకో విల్ గో ఫర్ 1 more నో అంటాడు. ఆయన ఇస్తున్నప్పుడు పాడాను, హైదరాబాద్ పాడాను. ఇంకా వెళ్ళిపోదాం అనుకున్న టైంలోని పాట బాగా వచ్చింది, ఊపిరాగుతున్నదే సూపర్గా వచ్చింది. ఎందుకంటే నాకేంటంటే నాకు మీకు కూడా తెలుసు బ్రీత్ కొంచెం హోల్డ్ చేయడం చాలా ఇష్టం అన్నమాట. సో అలా పాట నేర్చుకొని
టూ టూ లైన్స్ లో కాకుండా ఎంతవరకు వస్తే అంతవరకు బ్రీత్ అలా అలా అని చేసి అందుకని ఫీల్ అంత బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే కంప్లీట్లీ ఎంచలేనిది పోచలేనిది బంధమైనది ఇదేలా ఈ సో అదొక ఫీల్ అలాగా. తర్వాత బ్రో ఇంకో సాంగ్ ఉంది ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి అనగానే ఫస్ట్ నేను రిధం వింటున్నా చాలా చాలా మధ్యలో వస్తా ఉంది. ఓకే ఇది కూడా తెలీస్ అంటే రెండు ఓన్ చేసుకున్నాను నేను. నాకు ఆయన చెప్పిన ఇది కొంచెం నాకు బ్రేకప్ సాంగ్ అండి, వెస్టర్న్లా ఉండాలి అండ్ తర్వాత ఇలా చేయాలన్నప్పుడు ఫస్ట్ సార్ ఒక పని చేద్దాం సార్ చరణ్ సార్, ఎందుకంటే చరణం ఫీల్ అంటే నా నువ్వు కాదని ఇలా ఉంది చరణ్ ఊహలకే మొత్తం పెయిన్ అన్నమాట ఇలా అని చెప్పారు. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఫస్ట్ చరణం పాడద్దామని చెప్పి పాడేసి పల్లవికి వచ్చాయి అసలు కంప్లీట్లీ. అదొక అలాగ అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ టూ డేస్ గ్యాప్లో నేను మళ్ళీ వెళ్ళిపోవాలి యుఎస్. సో ఇంకా వెళ్తే 50 డేస్ వరకు ఇంకా రాను అని అనుకున్న టైంలో ఎట్లా అంటే ఇంకా ఫుల్ వాళ్ళు ఇచ్చేసి పాట మళ్ళీ యుఎస్ వెళ్ళి దిగి చూసే వరకు అందరూ కాల్స్ మాట ఎవరు మొత్తం మన సింగర్స్ కాదని కంగ్రాచులేషన్స్ సూపర్ సాంగ్ కంగ్రాచులేషన్స్ యాప్ అంటే ఏ పాట పాడాను నేను అసలు ఏది అని చూస్తే అర్జున్ రెడ్డి బ్రేకప్ సాంగ్ బ్రేకప్ సాంగ్. ఇలాగ 2 డేస్ తర్వాత నేను చూడలేదు రిలీజ్ అయిన టైంకి యుఎస్ వెళ్ళి అక్కడ సెట్ అంటే అక్కడ ఆ రోజు పడుకొని లేచి చూసేసరికి 1.5 డేలో 7 మిలియన్స్ 4 మిలియన్సే ఉన్నాయి. సూపర్ ఏంటి ఎంత అసలు చెప్పినా అప్పుడు మీ బ్రేకప్ సాంగ్ అరే నేను ఫస్ట్ ఇంకో పాట పాడాం కదా అంటే ఆ పాట లేదా అనుకున్నాను. తర్వాత కట్ చేస్తే ఇంకొక 10 డేస్ గ్యాప్లో అది రిలీజ్ అయింది. సో 2 సాంగ్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ అండ్ నాకు తెలిసి ఇట్స్ వెరీ రేర్ డైరెక్టర్ గారు ఎప్పుడైనా సరే ఆ మూవీ గురించి సినిమా గురించి అన్నీ మాట్లాడతారు, ఎంత సక్సెస్ అయితే డెఫినెట్లీ ఇంకా నెక్స్ట్ లెవెల్లో మాట్లాడతారు. బట్ ఐ థింక్ హీఈస్ ద ఓన్లీ వన్ డైరెక్టర్ ఇఫ్ ఐమ్ నాట్ రామ్ సందీప్ రెడ్డి వంగ గారు మూవీ హిట్ అయ్యాక విజయ్ కూడా చెప్పాడు ఐ వుడ్ లవ్ టు థ్యాంక్ రేవంత్ 2 పాటలు 2 2.5 అవర్స్ గ్యాప్లో 2 పాటలు పాడాడు అని చెప్పి చెప్పగానే ఐ వాజ్ సో టచ్ అండ్ అంటే ఎట్లా సింపుల్ చెప్పాను ఐమ్ బ్లెస్డ్ యాక్చువల్లీ. సూపర్ అంతే కదా అంటే డైరెక్టర్ నుంచి సక్సెస్ అయిపోయింది మూవీ ఎంతో తీశారు ఎంతో వచ్చింది అంత అందరూ ఆ సెలబ్రేషన్స్లో ఉన్నారు బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇది అనగానే ఇలా ఇలా రేవంత్ నేను థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను విత్ ఇన్ షార్ట్ టైంలో ఇలాగా 2.5 అవర్స్లో టకటక పాటలు 2 హైపిచ్ సాంగ్స్ నేను ఇవాళ రేపటి అన్నాను బట్ లేదు నేను పాడతా అని చెప్పి పాడేశాడు అని చెప్పి ఒక సింగర్ నేమ్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆయనే కబీర్ సింగ్లో చాలా చాలా ట్రై చేశారు యాక్చువల్లీ బేఖయాలి సాంగ్ ట్రై చేశారు. ఈవెన్ ఐ వెంట్ టు ముంబై ఆల్మోస్ట్ 4 డేస్ ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఓవర్ దేర్ బట్ అఫ్కోర్స్ కాంట్రాక్ట్స్ అండ్ వాళ్ళు వేరే వాళ్ళతో సైన్ అప్ అయిన ఆర్టిస్ట్ వీళ్ళందరూ ఇదంతా దీనివల్ల పాపం అప్పటికి ట్రై చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదు బట్ డెఫినెట్లీ ఆ ట్రై చేసినందుకు ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సూపర్ నేచర్స్ ల్యాండ్స్. ఒకవేళ పెళ్లి చేసుకుంటే లవ్ ఆర్ అరేంజ్డ్? ఇప్పుడు లవ్ చేసే ఏజ్ కాదు. ఎందుకు కాదు? ఇంకా ఆల్మోస్ట్ సీ నిన్న నేను మొన్నే 15th నా బర్త్డే అయింది 30 వచ్చాయి ఇంక ఇప్పుడు 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 లవ్ అంటే ఇప్పుడు 30 రోజుల్లో ప్రేమించడం లాగా 30 ఏళ్ళకి ప్రేమించడం ఎలా అని ఒక మూవీ తీస్తారేమో రేపు పొద్దున నీ లవ్ స్టోరీ మీద. బాగుంది నైస్ థాట్ యాక్చువల్లీ ఎవరికి రాని ఐడియా మీరు ఇచ్చారు టైటిల్ కూడా మీరే చెప్పేసాను థ్యాంక్ యూ సో మచ్. ఏమంటే పెళ్ళిళ్ళు మన చేతుల్లో ఉండదు. వాట్ డూ యూ వాంట్ టు డూ? ఐ ప్రిఫర్ అరేంజ్ యాక్చువల్లీ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా. సంబంధాలు అందరూ నచ్చితే నాకు నచ్చితే ఇగో పలానా అమ్మాయి మాట్లాడాను అని చెప్పి మాట్లాడు ఎనీథింగ్ ఇస్ ఫైన్. యా ఓకే నాకు నచ్చే నాకు నచ్చడం కన్నా నేను నచ్చే అమ్మాయిని చేసుకోవడం ఇంకా బాగుంటుంది యాక్చువల్లీ. ఇద్దరికి ఇద్దరు నచ్చి మీ ఫ్యామిలీలు మీ ఫ్యామిలీలకు నచ్చి నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రమ్యశ్రీ బోయపాటి రాక్ స్టార్ ఇస్ బ్యాక్ అంట. సే హాయ్ టు రమ్య. సే హాయ్ టు పూరి. సహ నా కానీసార్లు హా అని ఉంది. సో ఇండియన్ ఐడల్ ఆర్ తెలుగు సాంగ్స్ చూస్ వన్. మ్యూజిక్ నాగశ్రీ బిగ్ ఫ్యాన్ ఫ్రమ్ బెంగళూరు లాట్స్ ఆఫ్ లవ్ కీప్ రాకింగ్ అండ్ ఎంటర్టైన్ అస్. థ్యాంక్ యూ సో మచ్ అండి నాగశ్రీ. లలిత అయ్య గారు మా సోని అక్కని షోలో చిన్నప్పుడు
తను ఏడ్చేలాగా ఎందుకు కొట్టారు అంట. మొన్ననే ఒక ఇంటర్వ్యూలో మా అన్న చెప్పాడు ఇదే సంఘటన. నేనా? నువ్వునా? అదే ఆ ఆడియో రిలీజ్ లో కొట్టిన సంఘటన. అంటే ఇలానే యాంకర్ అడిగారు. నెక్స్ట్ టైం బేసిక్ గా నేను యాక్చువల్లీ మనం కలిపి ఒక క్లారిటీ ఇస్తూ వీడియో పెడదాం. కాదు క్లారిటీ వీడియోలో అవి నేను పెట్టను కానీ నెక్స్ట్ టైం అంటే నేను బేసిక్ ఇంటర్వ్యూస్ అనేప్పుడు అనగానే క్వశ్చన్స్ అవి ఉంటే నేను సీరియస్లీ నేను చాలాసార్లు ఇదే కూడా చెప్పాను అంత ఇంట్రెస్ట్ ఇంటర్వ్యూస్కి అంత మొగ్గు చూపను. ఎందుకంటే కొంచెం ఏదైనా కంటెంట్ ఉండి మనం బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ పాడి ఇలా ఉండుంటే అది బాగుంటుంది ఆ రకంగా ఇవ్వడం ఇష్టం. అందుకని బేసిక్ ఇవ్వను. ఐ థింక్ ఆఫ్టర్ సో మెనీ డేస్ దిస్ ఇస్ మై ఇంటర్వ్యూ. ఐ థింక్ ఆఫ్టర్ లాక్డౌన్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఇంటర్వ్యూ. ఒకటి నేను చేశాను బట్ లాక్డౌన్ తర్వాత. లాక్డౌన్ తర్వాత బట్ దిస్ ఇస్ ద బెస్ట్ ఫార్ అండ్ అలా నెక్స్ట్ ఎపిసోడ్ నేను చెప్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్ నేను సాక్షిత్ గారు కలిపి వస్తాం ఒక ఎపిసోడ్ ఒక స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేద్దాం. రేవంత్ సాకేత్ నేను మా ముగ్గురు కాంబినేషన్ మీ ఫోన్ స్క్రీన్స్ మీ ఇయర్ ఫోన్స్ అవన్నీ పగిలిపోతాయో అలా ఉంటుంది బ్లాక్ బస్టర్ ఉంటుంది మా కాంబినేషన్. సో యా కావస్తే కృష్ణని గీతాని కూడా పిలుద్దాం అందులో నేను కలవలేను మరి మళ్ళా కష్టం అంట నేను నేను గేమ్ లో బనానా అవుతాను. యా జయతి లవ్ యువర్ కాంబినేషన్ నీది నాది బ్లాక్ అండ్ బ్లాక్ బట్టలు కాదమ్మా మన పేరా. కమ్ ఆన్ థ్యాంక్ యూ. సాయి సుదర్శన్ ఆస్క్ హిమ్ టు సింగ్ జీనా జీనా. నా సిఖా మేనే జీనా జీనా కైసే జీనా హా సిఖా మేనే జీనా మేరే హమ్దమ్. ఇట్స్ మీ మణికంట. వాట్ ఈస్ ద సీక్రెట్ దట్ హీ డిడ్ షేర్ టు ఎనీవన్? ఒక సీక్రెట్ అంట మా అందరి కోసం చెప్పవా? సీక్రెట్ అన్నప్పుడే సీక్రెట్ అది ఎందుకు చెప్పాలి? ఏహే ఎలాంటిది చెప్పాలి తెలుసా? ఇది ఎవరికీ చెప్పలేదు. నేను పొద్దున్న బాదం పప్పులు తిన్నా అని చెప్పాలి. నువ్వు బాదం పప్పు తిన్నావు అని ఎవరికైనా చెప్పావా? అసలు నీ సీక్రెట్ కాబట్టి చెప్పను. నువ్వు చెప్పాల్సిందే చెప్పను. నువ్వు నా షోకి వచ్చావు నువ్వు చెప్పాల్సిందే. నువ్వు ఏదన్నా సత్యం చెప్తావు చెప్పను. నువ్వు చెప్తావు చెప్పను. అను ఎవరు? అను ఎవరు? ఏ అను? చెప్పు అను అంటున్నావుగా. చెప్పను చెప్పను అని చెప్పను చెప్పు. ఆహా అలా అనువా? యాక్చువల్లీ సోనీ ఉంది కదా చెప్పాలా? ఏం లేదు సోనీ ఉంది ఉంది అంతే. సోనీ ఉంది కదా తను ఎంత మంచిది అంటే నేను ఎప్పుడు యాక్చువల్ నాకు అని చెప్పి చెప్తాను. సోనీ అనే నేమ్తో తను బాగా పాపులర్ అయింది బట్ తన నేమ్ సాహితీ. నాకు సాహితీనే అలవాటు. ఎక్కువ సాహితీనే పిలుస్తా. థ్యాంక్ గాడ్ ఈరోజు ఎపిసోడ్ లో సాహితీ అనలేదు. కాదు సాహితీ అయితే ఏదైతే చెయ్యొద్దు అదే సీక్రెట్ అనేవన్నీ చేస్తాడు. నేను యాక్చువల్లీ రేవంత్ గురించి ఒక సీక్రెట్ చెప్తాను మీకు. రేవంత్ ని ఎవరైనా నువ్వు ఇది చెయ్యలేవు అని బై మిస్టేక్ అన్నారే అనుకోండి, మీరు అది అరబిక్ నేర్చుకొని రాయడంతో సహా అలాంటివి ఏవిచ్చినా చేసి తీర్తాడు. సో ఐ థింక్ దట్ ఈస్ రేవంత్ సీక్రెట్ పవర్. ఎవడన్నా వద్దు అని చెప్తే ఇక్కడ ఎక్కిందంటే వద్దు అన్నది కాదు అంటే మంచి వింటాం బట్ ఇది నువ్వు చెయ్యలేవు అని అన్నప్పుడు నువ్వు నీకు సెట్ కాదు నీకు హై పిచ్ సాంగ్ సెట్ కావు అని ఎవరు అన్నారు. ఈ పిక్చర్లో ఏదో పాట పాడి వినిపించాడు ఆ రోజే అదే షోలో. ఎగ్జాంపుల్ నేను ఇందా చెప్పినట్టు హిందీ పాడుతుంటే చాలా మంది వెక్కిరించేవాళ్ళు. నేను మామూలుగా తుమ్ హీ ఓ పాట హమ్ తేరే బినా రహ నహీ సక్తే తే ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు పాడడం అలవాటైంది కాబట్టి ఓకే సోనీ ఇప్పుడు పాట అలవాటైంది కాబట్టి ఓకే. ఆ టైంలో హమ్ తేరే రహ నయి సక్తే ఏ సకేసా హిందీ మాయా అని అని అనేవాళ్ళు చాలామంది. అన్నప్పుడు ఓకే ఇలా కాదా నాకు చెప్పు అనేవాళ్ళు కొంతమంది. ఓకే కొంతమంది చెప్పేవాళ్ళు ఇది. అప్పుడు తను ఛాలెంజింగ్గా తీసుకున్నప్పుడు ఫస్ట్ సాంగ్ వాజ్ జనం జనం. నా ఆడిషన్లో చూస్తే ఇప్పటికీ టూ మిస్టేక్స్ ఉంటాయి. ఒకటి జుడాకి జుడా అంటాను, ఇంకోటి నహీకి నయి అంట. రెండే మిస్టేక్స్ ఓపెనింగ్ చెప్తాను ఎందుకంటే మనం చేసిన మిస్టేక్స్ ఒప్పుకోగలగాలి. అప్పుడే నేను ఇలా చేయాలి అలా చేయలేదని చెప్పి పబ్లిక్ ముందు స్టంట్లు బిల్డప్లు ఇవ్వడం కాకుండా ఉన్నది నోటకు ఒప్పుకున్నప్పుడే ఆ రియల్ క్యారెక్టర్ అనేది బయటపడుతుంది. అప్పుడు నేను ఫస్ట్ సాంగ్ నేను నేర్చుకున్నది అప్పటికప్పుడు నేర్చుకు ఆ రోజే నేర్చుకుని విని ఈ పాట పాడితే బాగుంటుంది. అందరూ అన్నారు నీ వాయిస్లో మజా కలి ఇవన్నీ బాగుంటాయి అన్నారు. బట్ నేనేంటంటే కిరణ్ సారు చాలాసార్లు చెప్తుండగా విన్నాను మెలోడీ పాట అనేది ఒక 10 ఏళ్ళు ఉంటుంది.
టిల్ లైఫ్ లాంగ్ ఆ పాట బతికే ఉంటుంది. ఫాస్ట్ బీట్ అనేది ఇవాళ ఒక ఫాస్ట్ బీట్ వస్తే రేపు ఇంకో ఫాస్ట్ బీట్ వస్తుంది, అంటే దానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మెలోడీ అలా కాదు. ఇప్పటికీ తెలుసా ఎటో వెళ్ళిపోయింది మనసు, ఈ పాటలు అనగానే ఇంకా పాత పాటలు, నా దారి ఎడారి నా పేరు బికారి, ఇవన్నీ కూడా అలాగే అదే కోవలోకి వస్తాయి. అప్పుడు దాన్ని ఛాలెంజ్ తీసుకొని ఓకే లాంగ్వేజ్ రాదు, ఓకే ఫైన్. ఇంకోటి కూడా ఆలోచించా, ఇన్ కేస్ అంత హైప్తో వెళ్ళి అప్పటికి బాహుబలి పాడి తెలుగులో అందరికీ రేవంత్ రేవంత్ రాక్ స్టారు సూపర్ సింగర్ ఇదని నేను చేశారు, పుసుక్కుమని పొరపాటు ఏమైనా అటు ఇటు అయ్యి ఒకవేళ సెలెక్ట్ అవ్వకపోతే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించాను. అప్పుడు ఏమనుకున్నట్టు నాకు ఎలాగో కష్టపడే నేను బయటకు వచ్చాను, మళ్ళీ కష్టపడతాను, ఇంకో మూడు నాలుగేళ్ళు మళ్ళీ ఆ పేరు రావడానికి టైం పడుతుంది, అంతకుమించి ఏమి ఉండదు, బట్ వెళ్ళి ట్రై చేద్దాం, ట్రై చేయకుండా ఎందుకు వెనక్కి రావాలి అనుకున్నా, పాయింట్ నెంబర్ వన్. అండ్ సెకండ్, లాంగ్వేజ్ నాకు ఫస్ట్ సీ, ఇప్పుడు చాలామంది తెలుగులో పుట్టి కూడా తెలుగు మాట్లాడడానికి ఇబ్బంది పడి తెలుగే మాట్లాడారు నాకు చాలామందికి. టు బి స్పీక్ ఫ్రాంక్లీ, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, తెలుగు నేను వేదంతో పాటు తెలుగు ఎట్లా అంటే అది నాకు బాగా హెల్ప్ చేసింది. సో తెలుగు నేను గ్రాంధికం మాట్లాడతాను, అది నాకు ఎలా వచ్చో. తర్వాత ఇంగ్లీష్ నాకు రాదు, ఇంగ్లీష్ నేర్చుకున్నాను, హిందీ రాదు, పాడడం నేర్చుకున్నాను, మాట్లాడడం నేర్చుకున్నాను. సో ఇలాగే స్టెప్ బై స్టెప్ వెళ్తూ నాకు నేనే పోటీ, మిర్రర్లో చూసుకుంటూ జనం 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 సాత్ చల్లాయోహి కసం తుమ్హే కసం ఆఖే మిల్లాయోహి. ఈ పాట పాడుకున్నప్పుడు ఆడిషన్కి ముందు నేను ఇది పాడితే బాగుంటుంది నాకు అనిపించి ఈ పాటే పాడాను. సూపర్. సో అలా జర్నీ స్టార్ట్ అయింది. ప్రతి డైలీ ఎవ్రీ ఎపిసోడ్ ఈజ్ అ ఫైటింగ్, అంతేగా ఎవ్రీ ఎపిసోడ్. నాకు ఒక చిన్న ఇంకోటి కూడా ఏంటంటే, అది మన బ్యాడ్ లక్కో లేకపోతే మన వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని మన వాళ్ళు గుర్తించడం లేదు ఏమో తెలియదు, కానీ ఎంతోమంది నాలాగే ఎంతుతోనే కాకుండా ఎంతో అద్భుతమైన వాయిస్, లేకపోతే వాళ్ళ టైం బట్టో లేకపోతే వాళ్ళ పాపం కారణ రీజన్స్ బట్టో చాలామంది, దేర్ ఆర్ సో మెనీ టాలెంటెడ్ సింగర్స్ ఆర్ దేర్, బట్ కానీ స్టిల్ మనకి తెలుగు పాటల ఆల్బంలో ఇండియా కార్డ్లో చూసుకుంటే ఫ్రమ్ ముంబై, ఫ్రమ్ చెన్నై, ఫ్రమ్ యుఎస్, ఫ్రమ్ సో అండ్ సో, ఫ్రమ్ ఇలాగైనా ఉంటుంది తప్ప మన తెలుగు వాళ్ళ పేర్లు చాలా తక్కువ ఉంటాయి. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇండియన్ ఐడల్కి వెళ్ళడానికి. అట్లీస్ట్ ఇవాళ కాకపోయినా రేపైనా సరే అక్కడ పాటల్లో మన ఏం పడితే చాలు అన్నట్టు అనిపించింది. అలాగే నేను తమిళ్ అండ్ కన్నడ ఈ మధ్య నేను పాడిన 2-3 సాంగ్స్ చాలా హిట్ అయ్యాయి. సో అలాగే హిందీలో కూడా అతి త్వరలో వస్తుంది. అప్పుడు కూడా ఇలాగే ఉంటాను, ఇంతే చిల్లు ఉంటాను. అంటే నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఇది. అంటే నువ్వు ఇండియన్ ఐడల్ విన్ అయి వచ్చిన తర్వాతే నువ్వు యాటిట్యూడ్ చేంజ్ అయ్యేదంటే అయ్యేవాడివి. సో యూఆర్ స్టిల్ గ్రౌండెడ్. యువర్ వచ్చిన నెక్స్ట్ డేనే కాల్ చేసి, మరీ మా అమ్మకి రేవంత్కి చాలా మంచి రిలేషన్ ఉంది. ఫస్ట్ సాంగ్ నుంచి ఇప్పటి వరకు ఏది పాడినా ఏది చేసినా ఏదైనా అంటే రిమార్కబుల్, అంటే ఎక్కుతున్నాను అని అనిపిస్తే మటుకు మా అమ్మకి కాల్ చేసి అక్క నాది ఇలా అయింది అక్క అని చెప్పేస్తాడు. సో ఇండియన్ ఐడల్ విన్ అయిన నెక్స్ట్ డేనే తనకు అవసరం లేదు బట్ కాల్ చేసి, అది ఎలాగో తెలుస్తుంది మొత్తం హోల్ ఇండియా అంటే తెలుసు. బట్ కానీ ఏంటంటే నేను ఫస్ట్ ఫోన్ చేసింది మా అమ్మగారు ఎలాగో అక్కడే ఉన్నారు, నేను ఫస్ట్ ఫోన్ చేసింది. ఆ తర్వాత ఏం కిరవాణి సార్కి పెట్టాను ఇలాగ విషయస్, సార్ ఇలాగా విన్ అయ్యాను సార్ అని. తర్వాత ఎవరైతే నాకు ఫ్రమ్ ద డే వన్ ని సపోర్ట్ చేస్తారు, మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ సింగర్స్ అందరికీ తెలుసు, అలా అట్లా వాళ్ళందరికీ పెట్టాను. అండ్ ఓపెనింగ్ చెప్తున్నాను, కార్ మెకానిక్స్ ఉంటారు కదా వాళ్ళు, అండ్ పానీపూరి దగ్గర ఒక టీ కొట్టు ఉంటుంది వాళ్ళు, అలాగ చాలామంది నాకు ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే నేను అంటే రిలీజియన్ నేమ్ తీసి తప్పు కానీ, ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది, అందులో వాళ్ళు కూడా. వాళ్ళు ఎక్కువ మాట, అరే బాయ్ జీతారావు సంథింగ్ లైక్ దట్, వాళ్ళు ఫోన్ చేసి మా ఇంటి దగ్గర కార్ మెకానిక్ అతను కార్ వాష్ చేస్తాడు అతను, వీళ్ళకి ఫస్ట్ ఫోన్ చేసి బాయ్ జీతయ్య బాయ్ అని చెప్పి ఫోన్ చేశాను. అంటే ఎందుకంటే మనం ఫ్రమ్ ద డే వన్ నుంచి మనకి ఎంతోమంది సపోర్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. సో అసలు నీతో మాట్లాడుతుంటే రోజంతా మాట్లాడాలనే ఉంది, ఎన్ని మాట్లాడినా మాటలు కరువైపోతాయి. నిజంగా రేవంత్ అయితే అక్షయ్ పాత్రే,
ఎన్ని ఎన్ని ఫేస్ చేశాడో, ఎన్నెన్నో ఇంటర్వ్యూస్లో చెప్పాడో, చాలా ఫేస్ చేసి ఈ స్టేజ్కి వచ్చాడు. ఇంకా నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్టార్ అయ్యే తీరుతాడు నాకు లాస్ట్ టైం ప్రామిస్ చేశాడు. సో అతి త్వరలో ఇంటర్నేషనల్ ఒక పాట అయితే వస్తుంది రేవంత్ది. పక్కా ఐ ట్రై ఆర్ఎస్ మై సెల్ఫ్ ఏదో ఒకటి ఒక అంటే నాకు ఇప్పుడు బ్రీత్ హోల్డ్ చేయడం ఇష్టం. ఆల్మోస్ట్ ఒక 40-45 seconds హోల్డ్ చేస్తాను. 51 మీరు కౌంట్ చేసినప్పుడు. సో అది 1 minute వరకు ట్రై చేసి ఏదైనా ఒక ఇంగ్లీష్ సాంగ్ నేర్చుకొని ఈ ఎక్స్ ఫ్యాక్టర్ ఏదో ఒకటి సంవాట్ వెళ్తాను. సో ఇంకా మనం మన ఎపిసోడ్ ఎండ్ చేయాలి కాబట్టి మనం మన లాస్ట్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం. ఇట్స్ కాల్డ్ మెమొరీల్. మెమొరీల్ అంటే ఆ రీల్ ఉందా, అందులో మన మెమరీ సేవ్ చేస్తాము. ఇన్స్టాక్స్లో ఫోటో దిగి ఈ ఇంటర్వ్యూని ఈ మెమరీని ఇలా క్యాప్చర్ చేస్తాం మనము. సో ఫస్ట్లీ యూ నీడ్ టు స్టే వెరీ సేఫ్ అండ్ హెల్దీ. థ్యాంక్ యూ సో మచ్. అందుకని మా సైడ్ నుంచి ఒక మంచి మాస్క్ అండ్ శానిటైజర్. అండ్ ఆల్సో నీకు పాత పాటలు అంటే చాలా ఇష్టం కాబట్టి నువ్వు ఇంకా ఎన్నెన్నో హిందీ పాత పాటలు నేర్చుకొని హ్యాపీగా పాటలు వింటూ ఉండాలి కాబట్టి మా సైడ్ నుంచి ఇంకో ప్రెజెంట్. థ్యాంక్ యూ సో మచ్. మధుర ఆడియో. ఈ మధుర అనగానే నాకు ఒక మనిషి గుర్తొస్తారు యాక్చువల్లీ. ఎవరైనా మా నేచురలీ డార్లింగ్ డార్లింగ్ అంటూ ఉంటాను. మా డార్లింగ్ మధుర శ్రీధర్ గారు మా అందరి ఫేవరెట్ బాస్ కూడా. ఓకే, మీ బాస్ బట్ నాకు డార్లింగ్. సో డార్లింగ్ జీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ గిఫ్ట్. అండ్ మీరు నేను రాజ్ కందుకూరి గారు కలిసి చాలా డేస్ అయింది. మనం కలిసినప్పుడు ఇందులోనే మన పాటలు ప్లే చేస్తాం. మనం నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళి కలుద్దాంలే ఇప్పుడే. ఓ, ఉన్నారా ఆయన? వావ్, గ్రేట్. థ్యాంక్స్ డార్లింగ్. సో ఇవాళ లెట్స్ స్టార్ట్ మ్యూజిక్ ఈ షోకి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ దిస్ ఇస్ రియల్లీ నైస్ అండ్ అమేజింగ్ కాన్సెప్ట్. మీరు చేసే విధానం కానీ చాలా నచ్చింది, చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫర్దర్ ఎపిసోడ్స్ విత్ ఫర్దర్ సెలబ్రిటీస్ అండ్ ఫ్రెండ్స్ అండ్ అవర్ పీపుల్ అండ్ అవర్ మ్యూజిషియన్స్. సో అందరికీ అందరూ దీన్ని తప్పకుండా చూడండి, మీరు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని చెప్పి మీరు కింద కమెంట్స్ పెట్టినా కూడా మేము దాన్ని యాక్సెప్ట్ చేసి మీకు ఇంకా బాగా ఎపిసోడ్స్ ఇంకా మరింత అందంగా రావడానికి మేము డెఫినెట్లీ ట్రై చేస్తాం. ఈ ఎపిసోడ్ అయితే మాత్రం మీరు మిస్ అవ్వకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సోనీ, విష్ యూ ఆల్ ద బెస్ట్. నేను ఇలా చూడడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మ్యూజిక్ యాజ్ వెల్. సో తప్పకుండా దీన్ని వాచ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో బేసికలీ నువ్వు యాంకర్ అయిపోయావు కదా, ఇంకా నేను ఎందుకు నేను వెళ్ళిపోతాను? అలా ఏం కాదు, అండ్ కాదు, నేనే చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బట్ అంతకన్నా ముందు ఒక మంచి ప్లాంట్ నిచ్చావు, థ్యాంక్ యూ సో మచ్. సో నా బాధ్యతగా ఎవరి చేతో కాకుండా నేనే నా స్వయంగా తీసుకెళ్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సైన్ ఆఫ్. ఇంత ఇంత మంచి ఎపిసోడ్ చూసిన తర్వాత ఇంకా నేను ఎక్కువ మాట్లాడడానికి ఏమీ లేదు. మొత్తం మన ఎండింగ్ కూడా రేవంత్ చెప్పేశాడు. సో సైనింగ్ ఆఫ్, సోనీ కమాండూరి.